ప్రేమ చిత్రం. పెళ్ళి విచిత్రం, ప్రేమ చిత్రం, పెళ్ళి విచిత్రం. హలో, మై నేమ్ ఇస్ సారథి. గిన్నిస్ బుక్ ఎక్కడానికి ఈ బావి గట్టే నా వారధి. ఒంటి కాల్తో 36 గంటలు ఈ బావి గట్టు మీద ఏకబిగిన గెంతిన ఏకైక వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు ఎక్కడం ఖాయం. రేయ్, వీడియో బాగా తీయాలి రోయ్. నేను బాగానే తీస్తాను, నువ్వు జాగ్రత్తగా గెంతు. గెంతుతా గెంతుతా, ఈ దెబ్బతోటి గిన్నిస్ బుక్ లోకి గెంతుతా. సార్థి గిన్నీస్ బుక్ లోకి ఎక్కడానికి చిన్న సాహసం చేశాడండి. ఒంటి కాలుతో బావి గొట్టు మీద గెంతున్నాడండి. అప్పటికి నేను జాగ్రత్త అని చెప్పానండి. కానీ సారథి బాబు, శంకర్రావు ఎంత మంచి శంకర్రావు కాదయ్యా, తమ బొంద, మా తమ్ముడు సారథి. తమ్ముడు సారథి? మీ తమ్ముడు కాదయ్యా, నా తమ్ముడు. ఇక్కడ ఏం జరిగింది? చెప్పానని చెప్పలేదు కదండి. నీకేం దెబ్బ తగలేదు కదా? ఏం తగలేదు, జస్ట్ గుండు పగిలింది అంతే. అందుకే అన్నారు బావిలో పడి బతికిన వాడు లేడు, గుంటలో పడి చచ్చిన వాడు లేడు అని. అమ్మా, ఎవరెవరో గాని గొప్ప సామి చెప్పారు. చనోర్మేయండి, నేను మీ పెళ్ళాన్ని మతి మరుపు మనుషుల్ని చూశాను, గాని ఇంత మతి మరుపు మనిషి నేను ఎక్కడా చూడలేదు నాయన. అవునవును, ఇప్పుడిప్పుడే లీలగా గుర్తొస్తోంది. నేను నీ పెళ్ళాని కదూ. నోరు, నువ్వు నా పెళ్ళాని కదూ. ఇంకా ఆపోయా నీ గోళ, అయినా నీకు ఇదేం పిచ్చిరా? అన్నయ్య, ఇది పిచ్చి కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడున్న జీవిత. నీ సంగతి ఏమో గాని, పుట్టింటికి వెళ్లిన తర్వాత మొగుడు గుర్తురాని స్త్రీగా నా పెళ్ళాన్ సుజాత గిన్నిస్ బుక్ రికార్డ్ బత్తలు కొట్టేటట్టుంది. అలాగా? అలా కాకూడదే. మీ ఆవిడ కంటే ముందు ఏళ్ళు ముదిరినా పెళ్లి గాని బ్రహ్మచారిగా శంకర్రావు మాత్రం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాడు ఆయన. శంకర్రావు ఎవరు? మీ బంధువా? మీ బొంద, మన అబ్బాయి. ఓ వీడా, వీడి పేరు హనుమంతరావు కదూ. టింగ్ టింగ్, నా పేరు శంకర్రావు. కావాలంటే మా అమ్మనడుగు. టింగ్ టింగ్, మీ అమ్మ ఎవరు నాయనా?
అమ్ము నా చేతుల్లో పేస్ట్ బ్రష్ ఏవి కాకెత్తకెళ్ళిందా కాకి కాదు గెద్ద ఉన్నాడుగా బేవర్స్ బాబాయ్ అటు చూడండి బేవర్స్ గా పడుదోంగుతున్నాడు పని చెప్తాను చూడండి వద్దులే బాబు ఆయనతో గొడవ పెట్టుకుంటే ఉన్న పాళంగా ఇల్లు ఖాళీ చేయమంటాడు అవును కుండ వెళ్లి బిందికి తగిలినా బింది వెళ్లి కుండకు తగిలినా కుండకే నష్టం ఆయన మీరు ఎప్పుడు ఇలాగే అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొనే యువకావేశాన్ని ఇలాగే ఇలాగే చల్లరుస్తారు బాబాయ్ గిన్నిస్ బుక్ అంటే ఏంటి ఎక్కల బుక్ లాంటిదా ఎక్కల బుక్ కాదురా అందరూ ఎక్కాలనుకునే బుక్ ప్రపంచంలో ఎవరు చేయని పని మనం చేస్తే మన పేరు గిన్నిస్ బుక్ లో రాస్తారు ఏం బాగోలేదయ్యా ఇదేం బాగోలేదు అంటున్నాను బాగలేకపోతే నాకెందుకు పెడుతున్నావు బాగోలేంది టిఫిన్ కాదు నువ్వు చేస్తున్న పనులు వదిరా ఏనాటికైనా నేను గిన్నిస్ బుక్ ఎక్కాలి ప్రపంచమంతా నా పేరు మారుమోగిపోవాలి నువ్వు ఇలా చదువు అశ్రద్ధ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు నాన్నకు తెలిస్తే మారుమోగిపోయేది నీ పేరు కాదు వీపు నాన్నగారు తెలుస్తుంది అక్కడెక్కడ పల్లెటూరులో ఉన్నాడు కదా మావయ్య గారికి అసలే కోపం ఎక్కువని నీకు తెలుసు కదయ్యా ఆయన కోపాన్ని భరించలేక కదరా ఉద్యోగం పెడితే నేను వచ్చి ఈ ఊళ్ళో సెటిల్ అయ్యాను తాతయ్యకి కోపం అంటే ఎక్కువ నాన్నా కోపం నెమ్మదిగా అడుగుతావేరా మా అమ్మ అదే మీ నాయనమ్మ మీద కోపం వచ్చి 15 ఏళ్లుగా ఆవిడతో మాట్లాడటం మానేశారు అన్నయ్య నాన్న కోపానికి అమ్మ భయపడుతుందేమో పశుపక్షాదులు భయపడతాయేమో గానీ నేను మాత్రం అస్సలు భయపడను అమ్మగారు 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 పాలు వస్తున్నా ఒక్క నిమిషం ఈ పూటగా క్షమించు స్వామి అదేమిటండి నేను వచ్చేలోపు పాలచెంబ అలా వదిలేశారు పాలచెంబే కాదు దాన్ని వదిలేస్తానని చెప్పు 30 ఏళ్ల నుంచి కాపురం చేస్తుంది ఏ పని ఎప్పుడు చేయాలో తెలిసావకపోతే ఎలా ఆ విషయం చెప్పుతావు చిత్తం అయ్యగారు చెప్పిన విషయాలన్నీ మీతో విన్నవించుకున్నాను ఆ విషయాలు మీరు విన్నారు కదమ్మా 15 ఏళ్ల నుంచి నాతో మాట్లాడడం మానేశారు అంత చెయ్యరాని ఘోరాపరాధం నేనేం చేశాను చైతే నోర్మై మనది నిన్ను కాదు దాన్ని పుట్టింది కూడా దాన్నే నిన్ను కాదు కానీ పాప పగిలింది నా గోబే కదండి నా పేరు శాంతమూర్తి కనుక నేను అమితమైన శాంత స్వభావాన్ని కనుక దాంతో మాట్లాడటం మానేశాను అదే కోపిష్ట మనిషిని అయి ఉంటే ఏం చేసేవాడు నాకే తెలియదు కణిభూషణం అమ్మగారు నౌకర వెధవి ఆ పేరేమిట్రా నీకు ఫణిభూషణ్ అంట ఫణిభూషణం ఆవిడ పిలిస్తే మాత్రం అలా పిలిపించుకోవడం నీ సిగ్గుగా లేదు అంతగా పేరు పెట్టి పిలిపించుకోవాలని దురద ఉంటే పూషిగా అని పిలిపించుకో అర్థమైందా చిత్తం అమ్మగారు అలా గుడ్ల నీరు కుక్కుకోకండి కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా కట్టుకున్న భార్యను కనుక ఆయన ఏమున్నా ఏం చేసినా పడక తప్పదు నువ్వు కూడా ఇలా తిట్లు తనులు తినాల్సిన కర్మేవిడు చెప్పు సెంటిమెంట్ అమ్మగారు అయ్యగారి మీద ఉన్న విశ్వాసం కాకపోతే అయ్యగారు దూరవాసుల వారి వారసులు ఆయన భార్యను కాబట్టి ఇలా పడి ఉన్నాను కానీ నీలా నౌకర్ని అయి ఉంటే ఆయన కోపం భరించలేక ఎప్పుడో వదిలేసేదాన్ని అది సెంటిమెంట్ అమ్మగారు అయ్యగారు ఉప్పు తింటున్నందువల్ల ఇలా పడి ఉంటున్నాను కానీ లేకపోతే మీలాగా ఆయన భార్యనే ఉంటే ఏనాడో వదిలేసి ఉండేదాన్ని నా కళ్ళజోడు బట్టలు ఇక్కడ ఉండాలి ఏమైపోయాయి అబ్బా పంపతి
తీసి వంటింట్లో కుక్కలేం దూరలేదు కదా. బాబాయ్ గారు మీరా, ఇంకా నయం కుక్కేమో అనుకున్నా. పర్వాలేదు లేవయ్యా. అదేమిటండి తాగుతున్న సిగరెట్ తీసుకున్నారు, కావాలంటే ఇంకోటి ఇచ్చేవాడిని కదా. పర్లేదు బాబు, పోయేటప్పుడు తీసుకుంటాను కదా. అవును అదేంటయ్యా, గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి, టిఫిన్ ఏం చేసుకోలేదా, బాగా ఆకలిస్తుంది బాబు. మా ఆవిడ ఊళ్ళో లేదు కదండి, హోటల్లో తింటున్నాను. హోటల్లో తింటున్నావా, హోటల్లో తింటున్నావా బాబు? నీ ఆరోగ్యం చెడిపోతుంది నాయన, నేను భరించలేను బాబు. ఓ పని చేయి, రేపటి నుంచి ఇంట్లో చేసేయి, ఇద్దరం కలిసి తిందాం. వస్తానాయనా. బాబాయ్ గారు అది మా గిన్నె. నీ గిన్నెమిటి నా గిన్నెమిటి నాయన, అంతా భగవంతుడు దయ. వస్తానాయనా. ఐడియా, ఈ దెబ్బతో గిన్నిస్ బుక్ ఎక్కేస్తాను రా. ఏంట్రా ఐడియా? ఒక మహత్తరమైన సాహసం చేయకుంటున్నా. నాలాంటి మహానుభావుడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు మీరందరూ నేను రోజు వచ్చిందిరా. ఇంతకీ ఏం చేయబోతున్నావురా? ఇటుక కిటుకు అంటే ఇటుకి రాయని పైకి ఎగరేసి అది కింద పడేలా అవుడికెళ్ళాలిగా. చిటికిన వేలు తాపాలరా. చిటికిన వేలు చితికిపోతుందిరా. ఆ మాత్రం రుచుకు తీసుకోపోతే గిన్నిస్ బుక్ ఎక్కడం కష్టం రా. చిటికిన వేలుతో ఇటుక రాయిని మోసిన ఏకైక వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కుతా, నా ఇమేజ్ని చెక్కుతా. నమస్కారం, ఇది 2.2 కేజీల బరువు ఉన్న ఇటుక రాయి. దీన్ని నా కుడి చేతితో గాల్లోకి విసిరేసి ఎడం చేతి చిటికిన వేలుతో ఆపి తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కాలన్న నా చరకాల వాంఛని నెరవేర్చుకోబోతున్నాను. ఐటమ్ నంబర్ 2, ఐటమ్ నంబర్ 1, రెడీ? 1, 2, 3. సార్ పోస్ట్ అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? పోస్ట్ వచ్చిందనా రాదనా, లేకపోతే వస్తుందనా, ఇక ఎప్పటికీ రాదనా? తమ కుదర వచ్చిందండి. అలా ఏడు చదో. డాడీ, మృతదేహాన్ని పిలిచిన టాపులు పేమిట్రా అక్కుపక్షి. నాన్న పిలవలేవు? ఆ పైకర్ అలాగే రాశాడండి. మరోలా రాస్తే నీ తెలివితేటలేమే చచ్చాయి. తర్జుమ చేసి చదవచ్చగా. నాకు తలకు దెబ్బ తగిలింది. అయితే డాక్టర్ ఫీజుకి 1000 రూపాయలు కావాలి, డబ్బు అర్జెంటుగా పంపించండి. సరే పంపించో. నేను పంపడం ఏంటండి? అంతే, ఇలాంటి దరిద్రపు కొట్టు ఉత్తరాలు తెచ్చినందుకు నీకు అదే శిక్ష. ఓ సారథి గారికి డబ్బు పంపించు. పిల్లలు గెలవండి బాబు, అన్యాయం అయిపోతాను, నన్ను వదిలేయండి బాబు. ఇంకెప్పుడు ఇలాంటి ఉత్తరాలు దాకో. ఉత్తరం పూర్తిగా చదవండి, చిన్నాడికి ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో. ఎరా భూషిగా, నా అంతట నేను మాట్లాడేదాకా నాతో మాట్లాడొద్దంటే అలా పలకరిస్తుందేమిటి? మాటలు లేవన్న విషయం మర్చిపోయి నేను మాట్లాడతాననుకుంటున్నదా? నేను సచ్చే దాంతో మాట్లాడను, చెప్పు దాంతో. మాట్లాడకపోతే మానే, సారథికి డబ్బు పంపమని చెప్పరా. అమ్మగారు చెప్పిన దాంట్లో కూడా ఔచిత్యం ఉంది. నాకు సలహా ఇస్తావరా, పేగులు తీసి పెళ్లి వేసుకుంటాను, జాగ్రత్త. అయ్యడు పోసేమిటి, కొట్టిన తిండి కాదు దాన్ని, కొన్ని లోపలికి. కొట్టాలి చూసి గుర్రి తదిగిణతం తదిగిణతం తకదిమి పట్టాలి ఛాన్స్ మరి రమ్మంది లెమ్మంది బరి గిన్నిస్ బుక్ సీది తదిగిణతం తదిగిణతం తకదిమి సూటిగా బబ్బర్ చూపెట్టన హాతుగా క్రెడిట్ రాబట్టన అసలు నా పట్టు నా బెట్టు సాధం చిన్నిల్ల పట్టన ఆ
కదురుతుంది నేము, ఘనత విని ముదురుతుంది ప్రేము, జనత కమి ఊరు వాడ ఇక కమ్మంగా నాగాధ విని చెవులు కోసుకొనగా. గెలవబోయి గేము రేపటికి నిజము చెయ్యి డ్రీము, అప్పటికి లోకమంత ఇక జేజేల బాజాలతోటి నిన్ను మెచ్చుకొనగా. కొట్టాలి చూసి గొర్రి తదిగణతం తదిగణతం తగదిమి పట్టాలి ఛాన్స్ మర్రి, రమ్మంది లెమ్మంది బర్రి గిన్నీస్ బుక్ సిరి తదిగణతం తదిగణతం తగదిమి. అందుకో ఎదురుగుంది నిప్పు, అందుకే పట్టు వంటి పద వింతైన పందాల కథ అంతు తెలుసు వరకు. నీది విజయ పదము ఈ జనము పట్టు బ్రహ్మరథము, ఆ క్షణము చేరువై మనకు చిక్కింది దక్కింది కథ గెలిచి చూపు విధము. కొట్టాలి చూసి గుర్రి తదిగణతం తదిగణతం తగదిమి పట్టాలి ఛాన్స్ మర్రి, రమ్మంది లెమ్మంది బర్రి గిన్నీస్ బుక్ సిరి తదిగణతం తదిగణతం తగదిమి. సూటిగా పవర్ చూపెట్టన హాటుగా క్రెడిట్ రాబట్టన అసలు నా పట్టు నా బెట్టు సాధించిందిల్ల పట్టన. కొట్టాలి చూసి గుర్రి తదిగణతం తదిగణతం తగదిమి పట్టాలి ఛాన్స్ మర్రి, రమ్మంది లెమ్మంది బర్రి గిన్నీస్ బుక్ సిరి తదిగణతం తదిగణతం తగదిమి. మూర్తి నిరీక్షా ఎక్కడ విని అదృష్టం రా, అలాంటిది ఎంత ఇస్తారని అడుగుతావా? ఎంత బిఏ చదివితే మాత్రం అంత పొగర్రా నీకు. అపో ఏంటిది మీ ఇంటికి తీసి వెళ్దాం అనుకుంటున్నావా? అపరా అపిక్కడ ఇదే మా ఇల్లు. అడ్డమైన విధవ రిక్షా దొక్కేవాడే. అమ్మా తల్లి సహనశీలి పతివ్రతలు ఉంటారని పురాణాల్లో చదివాను గాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆయన గారు నా రిక్షాలో 10 నిమిషాలు కూర్చుంటేనే నాకు జీవితం మీద విరక్తి అసహ్యం జుగుప్స వికారం వగైరాలన్నీ కలిగాయి. ఇన్నేళ్ళు నువ్వు ఎలా భరించావమ్మా? ఓర్ భగవంతుడా. బాబు రిక్షా మర్చిపోయావు? వద్దు, ఆ భగవంతుడి రిక్షా నాకిచ్చి ఇంత శిక్ష వేస్తాడు అనుకోలేదు. ఇక జీవితంలో నేను రిక్షా తొక్కను తొక్కను కాక తొక్కను. ఆహా మా అయ్యగారి దెబ్బతో ఎంత జ్ఞానం వచ్చిందిరా, మహాజ్ఞాని అయిపోయి అయ్యా. సరధి సరధి లే, బెడ్ కాఫీ తీసుకొచ్చావా? తెచ్చాను గాని నువ్వు ఇవాళ లేచిన వాళ్ళ మంచిది కదయ్యా. ఎందుకు? పొద్దుట మీ నాన్నగారు వచ్చారు. మావయ్య గారంటే అంత భయపడేవాడివి, ఆయన కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తావయ్యా? పాపం నిన్ను చూస్తే జాలిగా ఉందయ్యా. పిచ్చోదరా, ఈ మధ్య నేను హిప్నటైజ్ చేయడం ప్రాక్టీస్ చేశా, నాన్న నన్ను హిప్నటైజ్ చేస్తా, నన్ను తిట్టడానికి వచ్చిన నాన్న మెచ్చుకునేటట్టు చేస్తా. దేనికొచ్చావు నాన్న? ఏమిటి కన్న తండ్రి ఇంటికొస్తే దేనికొచ్చావు నాన్న అని అడుగుతున్నావా? దేనికొచ్చావు అంటే ఎందుకొచ్చావు అని కాదు నాన్న, రైలుకొచ్చావా బస్సుకొచ్చావా దేనికొచ్చావు అని. ఏడ్చావులే, కాలేజీలో చదువుకురాని పంపిస్తే గిన్నీస్ బుక్లో ఎక్కుతానని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావట. లాభం లేదు, ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే.
నాన్నా నా కళ్ళల్లోకి చూటిగా చూడు. అంటే నా కళ్ళల్లోకి సూటిగా చూడగల ధైర్యం కూడా వచ్చిందన్నమాట నీకు? ఆహా చూడరా, దమ్ములుంటే నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నేనిప్పుడు నిన్ను హిప్నోటైజ్ చేస్తున్నాను. నా మాటలు నీకు మంత్రాల్లా వినిపిస్తాయి. నేనేం చెప్పినా నువ్వు గంగిరెద్దులా తల ఊపుతావు. అమ్మో, ఇదేమిటి, నా హిప్నోటిజం పనిచేయలేదా? నాకు ఏది రెండు సార్లు చెప్పే అలవాటు లేదు. నువ్వు ఆ గిన్నీసుల వ్యవహారం మానుకోకపోతే రేపు సంతలో పిన్నీసులు అమ్ముకుని బతకాల్సి వచ్చింది తెలుసా? నాన్న, గిన్నీస్ బుక్ ఎక్కడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి నాన్న. గిన్నీస్ బుక్ ఎక్కడానికి ఎక్కువసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయిన మనిషిగానైనా కనీసం నన్ను గిన్నీస్ బుక్లోకి ఎక్కనివ్వండి నాన్న. నువ్వు ఇంకోసారి ట్రై చేస్తే నేనే నీకు తోలు వలుస్తాను. తోలు వలిచి వేయబడ్డ మనిషిగా గిన్నీస్ బుక్లోకి ఎక్కుతావు. జాగ్రత్త, ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. బాబాయ్ బాబాయ్, ఉయ్యాలు కట్టవా? కడతాను, కానీ నువ్వు అమ్మ నాడి కాఫీ తీసుకురా. అలాగే. బాబు బాబు బాబు, ఆగండి బాబు ఆగండి. నేను ఆగను. ఎందుకు ఆగాలి? నేను అనుకున్న పని చేస్తాను. బాబు అంత పని చేస్తారా? మిమ్మల్ని ఇక్కడ కాదు, ఇక్కడ ఈ గుండెల మీద వేసుకుని పెంచాను బాబు. మిమ్మల్ని కొట్టింది కన్నతండ్రి గాని పరాయివాడు కాదు కదా. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటారా? ఒరే పనిభూషణం, అంత సీన్ లేదురా భారీ డైలాగులు వదకు. నేను ఉరేసుకోవట్లేదు, ఉయ్యాలు వేసుకుంటున్నాను. ఉయ్యాలు వేసుకోండి బాబు, ఉయ్యాలు వేసుకోండి, కానీ ఉరి మాత్రం వేసుకోకండి బాబు. బాబు నాన్నగారికి ఇక మీద కోపం తెప్పించే పనులు కూడా చేయనని మాట ఇవ్వండి బాబు, మాట ఇవ్వండి. మా నాన్నగారు అరుపులకు మీరు భయపడతారేమో, నేను మాత్రం భయపడను. ఒరే చిన్నాడా, మీ నాన్న కోపం సంగతి నీకు తెలియదురా? ఆయన మాట కాదంటే ఆయనకి పిచ్చి కోపం వస్తుంది. నా మీద కోపం వచ్చి నాతో మాట్లాడడం మానేసి 15 ఏళ్ళు అయింది, నీకు తెలుసుగా. అవునమ్మా, వదలు బాబు. చంపుతా, వదలు. అవునమ్మా, నాన్న నీతో ఎందుకు 15 ఏళ్ళు మాట్లాడడం మానేశారు? అదొక విషాద గాథ బాబు. నువ్వు ఇప్పుడు స్పీకర్ కట్టకపోతే నీ గాథ విషాదం అవుతుంది. నువ్వు చెప్పమ్మా. చెబుతాను బాబు, చెబుతాను. ఇవాళ్ళకి సరిగ్గా 15 ఏళ్ల క్రితం 1976 మార్చి 23వ తారీఖున ఆ రోజు వైకుంఠ ఏకాదశి, నేను ఉపవాసం ఉన్నాను ఆ రోజు. అమ్మా, సీన్ చూపించొద్దమ్మా, విషయం చెప్పు చాలు. ఆ రోజు మీ నాన్నగారు దోసకాయ పచ్చడి చేయమన్నారు, నేను దోసకాయ పచ్చడి చేశాను. ఆ దోసకాయ పచ్చట్లో చిరుచేదు వచ్చింది నాయన, అంతే కంచం విసిరుగొట్టారు. నేను దోసకాయ పచ్చడి చేయమంటే నువ్వు చేదు దోసకాయ పచ్చడి చేస్తావా అని ఆనాటి నుంచి ఈనాటి వరకు నాతో మాట్లాడడం మానేశారు నాయన. నీ విషాద కాదు, గతంలో ఎవరితో చెప్పావా? లేదు బాబు. చెప్పదమ్మా, అలాగే దాచే. పచ్చడి సరిగ్గా చేయలేదని 15 ఏళ్ళు పెళ్ళంతో మాట్లాడిన ఏకైక వ్యక్తిగా నాన్న పేరు నాకంటే ముందు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేకపోతున్నామా? అలా జరగడానికి వీల్లేదమ్మా. ఎవరితో చెప్పదమ్మా, ప్లీజ్. సరే సరే, అరవకు, చెప్పను చెప్పను. సరే, థాంక్స్. యావండి యావండి, ఓసారి ఇలా పక్కకు రండి. తప్పమ్మా, పరపురుషుణ్ణి అలా పక్కకు పిలవకూడదు. మీ బొంద, నేను మీ పెళ్ళాన్ని. అయితే నేను నీ మొగుండంటావా? కర్మ, అకటాబికటపు రాజుకి మతిమరుపు మంత్రి, చాదస్వం సైన్యాధిపతి అని మీ తండ్రి కొడుకులతో వేగలేక చూస్తున్నాను. ఈ సామి చెప్పడానికైనా అలా పక్కకి రమ్మన్నావు? కాదు, మన అబ్బాయి శంకర్రావు పెళ్లి విషయం అండి. వాడికి సామాన్ల పిచ్చి తెగ ముదిరిపోయింది. వాడి స్నేహితులు పెళ్లి చేసుకోమని చెప్తున్నా వినడం లేదు. ఎయిర్ కూలర్ వాయిదా కట్టడం పూర్తయిపోతుంది. ఈసారైనా పెళ్లి చేసుకోమని కాస్త గట్టిగా చెప్పండి. ఒరేయ్, మీ అమ్మ నీతో విషయం గట్టిగా చెప్పమందిరా. ఏ విషయం? గుర్తొచ్చింది, నువ్వు ఆ ఇన్స్టాల్మెంట్ లో వస్తువులు కొనడం మానేసి. మానేస్తే రాబోయే నా పెళ్ళం సుఖపడద్దు. అవన్నీ నాకు తెలియదురా. నువ్వు ఆ వస్తువులు కొనడం మానేసి నన్ను పెళ్లి కొప్పించాలి. మొహమాట పడకుండా నీ అభిప్రాయం చెప్తావు కదా. అబ్బా మంచిరిల్లే, చెయ్యి ఖాళీగా లేదు, వచ్చి తీసుకెళ్ళు. ఏమిటో, ఎట్టెవరో తినట్టుంది. అయినా పర్వాలేదు. ఏరా మాట్లాడేవేంటి, మొహమాట పడుతున్నావా? చచ్చా, నాకు మొహమాటం ఏమిటండి? మొహమాటం, సిగ్గు, పిడియం, లజ్జ,
అలాంటివి నా దగ్గరికి రావు. అసలు నాకు ఆ పొలాలకి అర్థమే తెలియదండి. అయితే మీ అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేన అన్నమాట? ఎంత మాట అన్నావయ్యా, ఎంత బ్యాలెన్స్ గా నీ టిఫిన్ తింటే మాత్రం నన్ను అంత మాట అంటావా? కాలు చేసేయండి, తక్షణం వెళ్ళి కాలు చేసేయండి. ఏమిటయ్యా మా టిఫిన్ తింటూ దబా ఇష్టం ఏంటి? లేకపోతే ఏమిటయ్యా, మీ నాన్న ఎంత మాట అన్నాడో తెలుసా? మా అమ్మకి రెండో పెళ్లి చేస్తాట. వద్దు, కాలు చేసేయండి, తక్షణం కాలు చేసేయండి. ఆయన మతిమరుపు మనిషి, ఆయన మాటలు పట్టించుకుంటే ఎలా బాబాయ్ గారు? అవును, పాపం మతిమరుపు మనిషి కదా, అంత ఘోరంగా అనేసరికి అప్సెట్ అయిపోయి అలా అనేసానమ్మా. మతిమరుపు సంగతే మర్చిపోయాను, వస్తానమ్మా. వస్తాను ఆయన. ఏమిటి బాబాయ్, బేవర్స్ కలెక్షన్స్ అన్ని బాగా జరిగాయా? అబ్బే అదేం లేదయ్యా, భలే పడవయ్యా, అవన్నీ ఎప్పుడో మానేశాను కదా. ఓన్ డ్రెస్, దిస్ ఈస్ మై ఓన్ డ్రెస్. బేవర్స్ కలెక్షన్ మానేశారా? ఏం జరిగింది? ఇది ఎవరిది? ఈ టవల్ నీదే, ఒప్పుకుంటున్నాను. మరి ఈ బట్టలు ఎవరివి? ఈ బట్టలు నావి కావు, కానీ ఎవరివో మాత్రం నాకు గుర్తులేదు బాబు. ఈ బట్టలు నావి, ఇచ్చేసే. ఏంటి దబాయిస్తావేంటి? నా ఇంట్లో అద్దెకుంటూ నన్నే దబాయిస్తావా? 1 మినిట్ టైం ఇస్తున్నాను, ఇల్లు కలిసేయి, కలిసేయి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అద్దెకున్నాళ్ళు ఇళ్లలో సామాన్లు కొట్టేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు, నేను కంప్లైంట్ ఇస్తే ముందు నిన్ను బొక్కలో దొస్తారు. వద్దు బాబు, వదిలేనా, నీ బట్టలు నీకు ఇచ్చేస్తానుండు. ఇచ్చేసే. ఇస్తాను బాబు, ఇచ్చేసే. ఇస్తాను ఆయన. ఏ తవల కానీ అద్దలా మాడతా, ఇస్తానని చెప్తున్నాను కదా, తీసుకో. రే ప్రతాప్, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. ఏమిట్రా? మలకపల్లి వెళదాం అంటే మన ఆఫీసర్ లీవ్ ఇవ్వనంటే ఇవ్వనంటున్నాడు. మలకపల్లి దేనికిరా? అదేమిట్రా, మా ఆవిడ పుట్టిల్లు అదేగా. ఆవిడ వెళ్ళి చాలా రోజులైంది, తీసుకొద్దాం అంటే లీవ్ దొరకట్లేదు. ఓసారి మీ సారథిని పంపించకూడదు. అలాగే లేరా. సారథి నువ్వా? అవును నేనే. ఏమిటి ఇలా వచ్చావు? మీ ఆయనకి లీవ్ దొరకలేదట, అర్జెంటుగా నేను తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరమన్నాడు. నమస్కారం సార్. ఇదేమిటి హఠాత్తుగా ఎంత పుట్టయిపోయాను? ఓ గుంట, మరో గంటలో ట్రైన్ ఉంది, బయలుదేరి బయలుదేరి బయలుదేరి. అదేమిటయ్యా, ఉన్న ఫలంగా బయలుదేరమంటే ఎలా? వారం వజ్రం చూసుకోవద్దు? బాగా చెప్పారు. ఏమీ బాగా చెప్పలేదు. అసలు ఈ వారాలు వజ్రాలు వజ్రాలు కాదయ్యా, వజ్రాలు. అదే, ఈ వజ్రాలు ముహూర్తాలు ఇవన్నీ ట్రాష్ అండి. ఇవాళ వజ్రం పగలేదని ట్రైన్లు ఆగిపోతున్నాయి, బస్సులు ఆగిపోతున్నాయి, ఎంతమంది ప్రయాణం చేయట్లేదు. అది కాక ఈ పల్లెటూళ్ళలో ఒక్క క్షణం ఉంటాం నా వల్ల కాదు. పద 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 పద. నమస్కారం అండి. మిమ్మల్ని ఇలా ఇక్కడ చూస్తారనుకోలేదు, చాలా సంతోషం అండి. సారది, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? నేను ఇవిడికి తెలియకపోవచ్చు, కానీ ఈవిడ ఇండియాలో అందరికీ తెలుసు కదండి. ఏదైనా షూటింగ్ వచ్చారా? షూటింగ్ ఏమిటి? మీరు సినిమా యాక్ట్రెస్ శ్రీదేవి కదండి. శ్రీదేవి ఏమిటయ్యా? అది నా కజిన్ ఉషా. నిజమా? అచ్చు సినిమా స్టార్ శ్రీదేవిలా ఉన్నారు. అక్కయ్యా, నీకు ఇష్టమని మా అమ్మ పూతరేకులు పంపింది. ఇతను సారథి అని, మా వారి ఫ్రెండ్ తమ్ముడు. ఈ అమ్మాయిని నేను పూర్తిగా ప్రేమిస్తున్నట్టు అనుమానంగా ఉంది. సారథి, సారథి. నేనేదో చేదస్తం కొద్దీ వర్జ్యాలు ముహూర్తాలు అంటే అల్లుడు కోపం వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ గానీ అమ్మాయిని తీసుకువెళ్ళు. బాగా చెప్పారు. అస్సలు బాగా చెప్పలేదు. నేనేదో అజ్ఞానం వల్ల వజ్రాలు, అదే వజ్రాలు కట్టరా లేవన్నాను, గానీ ఉన్నాయి. వాటి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అదేమిటయ్యా, ఇందాకేగా బుద్ధిగా నమ్మకం లేదన్నావు? నేనేదో కుర్రతనం వల్ల అలా అన్నాను, గానీ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగినట్టు చీకట్లు ముసిరిన నా మెదడుకి మీ ఇంట్లో ఉషోదయం అయింది. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ అల్లుడు కోపం రాకుండా నేను చూసుకుంటాను, కానీ మీ అమ్మాయిని మంచి రోజు చూసి నిదానంగా పంపండి చాలు. నాకే తొందర లేదు, పైగా పల్లెటూళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంత చక్కటి పల్లెటూళ్ళలో నేను ఎన్ని ఉషాలైనా, అదే ఎన్ని యుగాలైనా గడిపేస్తాను. బాగా చెప్పావు. అవును,
చాలా బాగా చెప్పారు. సందేహమే లేదు, భూషణ్ నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐడియా, ఆ పక్క పాలేరుగడతో కరటే చేసి వాడిని పెచ్చ పెచ్చగా కొట్టేస్తే ముందు ఉష దృష్టి నా మీద పడుతుంది, ఆ తర్వాత మనసు నా మీద పడుతుంది, ఆ పైన ప్రేమ పుడుతుంది. ఒరే సారథి, అసలు చిన్నప్పటి నుంచి నీకెంత ఇంటెలిజెన్స్ ఏమిట్రా పెచ్చనాయాల. ఇదిగో పాలేరు. ఏంటి బాబు? నాతో కరాటే చేయగలవా? కరాటే కరాటే కరాటేలో నాకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఒక క్షణం ఆగండి బాబు. ఉష గారు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ అడుగుతున్నాను, మీ పాలేరు గారికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? తెలీదండి. సారీ, ఇది కూడా తెలీదా? అదే జీవిత భీమా, అది లేకపోతే వాడికి అస్సలు లేదు ధీమా. అందుకోండి బాబా. కొంప తీసి పాలేరు గారిని ప్రేమించేది కదా. నీకు బుద్ధుందా? మా ఇంటికి చుట్టపు చుప్పుగా వచ్చిన కుర్రాన్ని కర్రతో కొట్టి కాలు విరగొడతావురా నువ్వు? బాగా చెప్పావు. నా మానవ నేను పని చేసుకుంటా ఉంటే అబ్బాయి గారేనండి కర్రాటే ఆడతా రారని పిలిచారండి. కర్రాట కాదు, కరాటే కరాటే. కర్రాటే అంటే వాడు కర్రాట అనుకున్నాడు పాపం. వాడు వదిలేండి. అమ్మో విన్నారా అండి, నా తప్పే లేదండి. ఇక చాలే పద పద, అతను రెస్ట్ తీసుకుంటాడు. బాగా చెప్పావు. మా పాలేరు తరపున సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. మీకు విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్ పిల్లలండి బాబో. అందుకే మీ పాలేరు కర్ర విసిరినప్పుడు తలాడ్డం పెట్టకుండా కాలడ్డం పెట్టాను. మీ కరాటే ప్రతిభ నాకు చూపించాలనుకున్నారు కదూ? అవునండి, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను కదూ. డోంట్ వరీ, బీ హ్యాపీ. నాకు చాలా విద్యలు వచ్చు, అందులో హిప్నాటిజం ఒకటి. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం హిప్నాటైజ్ చేయనా? చేయండి చూద్దాం. థ్యాంక్స్. ఇప్పుడు నా కళ్ళల్లో సూటిగా చూడండి. నాకు సిగ్గు బాబు. సూటిగా చూడకపోతే నేను హిప్నాటైజ్ చేయలేను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే సరే. థ్యాంక్స్ ఉషా. ఇప్పుడు మీకు నెమ్మదిగా నిద్ర వస్తోంది, నిద్ర వస్తోంది, నిద్ర వస్తోంది, నిద్ర వస్తోంది. మీరు సారథిని ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సారథి అంటే ఎవరు అనుకున్నారు? నేనే. ప్రేమిస్తున్నారు, 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 ప్రేమిస్తున్నారు. హిప్నటైజ్ చేస్తానని చెప్పి ప్రేమిస్తున్నానంటారా? ఉషా, నువ్వు నిలబడకూడదు. ప్రస్తుతం హిప్నటైజ్ అయి ఉన్నావు. నేనే హిప్నటైజ్ కాలేదు. సందేహమే లేదు, ఉషాని దారుణంగా ప్రేమించడమే కాదు, ఉష లేకుండా నేను బతకలేను. అది అసలైన పెష.
అభిషేకం చేయించమంటారా బాబు? ఏమిటా పని? విభూతి పండు పగిలి కొడతావా? చదువుకోగానే సరికాదు, బుద్ధి జ్ఞానం ఉండాలి. భ్రష్టుడా రాష్ట్రుడా, విభూతి పండు పగిలి కొట్టడం ఏమిట్రా? నీకేం పోయగాలం వచ్చిందిరా? అది అది నిన్ను కానీ రా, ట్రైనింగ్ టైం అవుతుంది. బాగా చెప్పారు అక్కయ్య, ఉత్తరాలు రాస్తుంటావు కదా. అలాగేనమ్మా. చూడండి, మనం బయలుదేరుతున్న టైం మంచిది కాదేమో అని నాకెందుకో అనిపిస్తోంది. నీకు అనుమానమే అక్కర్లేదు, ఈ రోజు చాలా మంచిది, ముహూర్తం కూడా చాలా బాగుంది. ఇప్పటి పంచాంగాలు నమ్మడానికి వీల్లేదండి, ఈ మధ్య అచ్చుతప్పులవి చాలా వస్తున్నాయి. ఈ ధోరణి చూస్తే ఎలాగో ప్రయాణం ఆపేయాలని చూస్తున్నట్టుంది. నువ్వు బయలుదేరమ్మా. ఐడియా ఊరుకమ్మా, ఉత్తరాలు రాస్తుంటాగా బాగా చెప్పావు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం ఎంత ఘోరం! నల్లపిల్లి ఎదురైందండి, నల్లపిల్లి ఎదురైందంటే అశుభం. నల్లపిల్లి పట్టింపులు మాకేం లేవు, ఏం పర్వాలేదు. నాకు పర్వం ఉందండి, మాకు పట్టింపులు ఉన్నాయి. పైగా నేను వదిన గారితో పాటు ప్రయాణం చేయాలి. ఒకసారి ఇలాగే నల్లపిల్లి ఎదురైనా పట్టించుకోకుండా బయలుదేరితే బస్ వెళ్ళి గోదాట్లో పడిపోయింది. అయితే ప్రయాణం వాయిదా వేయాల్సిందే. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సరే రేపటి దిగలేమ్మా. రేపే బయలుదేరాలన్న రూలేం లేదండి. ఒక 10 రోజులు ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని నల్లపిల్లి ఎదురు రాకుండా నిదానంగా హ్యాపీగా తాపిగా బయలుదేరితే చాలు. ఏమంటారు? ఏమనొద్దు, ప్లీజ్ ప్లీజ్, ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఏమన్నా సరేనయ్యా. లోపల పదండి. ఈ గ్రామ వీధుల్లో నల్ల పిల్లులు దాగి ఉండును, వేదం అణు అణువున నాదం. నల్లపిల్లి ఎదురు రావడం అబద్ధం కదూ? అవును, నిన్ను విడిచి వెళ్ళలేక నల్లపిల్లి ప్లాన్ వేశాడు. నన్ను విడిచి ఎందుకు వెళ్ళలేవు? నేను నిన్ను ఘోరంగా ప్రేమిస్తున్నాను షా. ఘోరంగా కాదేమో, గాఢంగా అనాలేమో. అంటే స్ట్రాంగ్గా ఉంటుందా అన్నాను. నీ మొహలా ఉంది. అంటే చాలా బాగుందన్నమాట. నా కళ్ళకు సూటిగా చూడు. నేనేం చేయను రా, హిప్నటైజ్ చేస్తానంతే. హిప్నటిజం కూడా ఏడ్చినట్టే ఉంటుంది. ఎవరుగా ఏమిటి హిప్నటైజ్ చేస్తానంటున్నావు? వాణ్ణి కూడా ప్రేమిస్తున్నావా? అవును. కాదు, ఎందుకు వచ్చిన గొడవ? నీకు అసలు హిప్నటిజం రాదు. ఆ రోజు కాలికి కాస్త దెబ్బ తగలడం వల్ల కంటికి కాస్త పవర్ తగ్గింది, లేకపోతే నేను పూర్తిగా హిప్నటైజ్ చేసేవాడిని. ఇప్పుడు చేయనా? చెయ్యలేవు. పెట్టా? నేనేం పెట్టి చేయడం లేదు, నువ్వే చొరవ చూపట్లేదు. పెట్టంటే అది కాదు, పెట్టంటే పందివాణి. సరే పెట్, నన్ను హిప్నటైజ్ చేయలేవు. పెట్టా? పెట్. చూడు భామ, పట్టుపట్ట మంది ప్రేమ, అర పెట్టు కట్టి చూడు భామ, పట్టుపట్ట మంది ప్రేమ. మాయాజాలం చేసేస్తాలే, చూపుల కాలం వేసేస్తాలే, కన్ను కొట్టి వెన్ను కట్టి మల్లె పూల విల్లు పట్టి పిల్ల గుట్టు కొల్ల కొట్టుకుంటాలే.
చూచుడు బామ అరే పట్టు పట్ట మంది ప్రేమ పందాలకి ముద్ది దాచుకోకు సిగ్గులింకేల అందాలకి కన్నేసే లుక్కు పిన్నేసు బుక్కు నన్నింకా మొక్కు గిల్నేసు బుక్కు నా ట్రిక్కు నా లక్కు చేస్తుంది చెమ్మిక్కు ముగ్గులోన నిన్ను దించి బుగ్గలోన మొగ్గ దించి సిగ్గులోన నిగ్గులేరుకుంటారే చుట్టు భామ పట్టు పట్ట మంది ప్రేమ ఏ మాయా జాలం చేసేస్తాలే చూపుల కాలం వేసేస్తాలే కన్ను కొట్టి వెన్ను కట్టి మల్లె పూల విల్లు పట్టి పిల్ల కొట్టు కొల్ల కొట్టుకుంటాలే మంది ఏడు సయ్యాటలా గంటెట్టి జోడు ఉయ్యాల జంపాలలా కిల్లాడి కళ్ళు పల్లేరు ముళ్ళు అల్లాడే ఒళ్ళు గిల్లింది దిల్లు రేపేనే చెక్కిళ్ళు రేయంత ఎక్కిళ్ళు తగిలింత బంధనాల కోరుతుంది పొంగు చోల ముద్దుకింక బారసాల చెయ్యాలా అరపెట్టు కట్టి చూడు భామ పట్టు పట్ట మంది ప్రేమ మాయా జాలం చేసేస్తాలే చూపుల కాలం వేసేస్తాలే కన్ను కుట్టి వెన్ను పట్టి మల్లె పూల వెళ్ళు పట్టి పిల్ల గుట్టు కొల్ల కొట్టుకుంటాలే ఏడవకమ్మా నేను వెళ్ళగానే ఉత్తరం రాస్తానని చెప్పాను కదా బాగా చెప్పావమ్మా అక్కయ్యా ఈవేళ నీ ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఎందుకో తెలుసా ఊళ్ళో ఉన్న అన్ని పిల్లల్ని పట్టించి దాచిపెట్టేశారు ఈ రోజు ఏ పిల్లి ఎదురవదు ఏమా అంత రెడీనా రెడీ బాబాయ్ రే ఆ సామాన్ తీసుకెళ్లి బండ్లు పెట్టు అవతల వర్జి వచ్చేస్తుంది పదండి పదండి అబ్బా ఇప్పుడు తుమ్మ ఏమిటయ్యా తుమ్ము చాలా దోషం అమ్మాయి ఈ రోజు ప్రయాణం వద్దామా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు నానా ఇవాళ కూడా వెళ్ళకపోతే ఎందుకు రాలేదు ఆయన కంగారు పడతారు నాన్న ఏవీ కంగారు పడరు ఆయన చాలా గుండె ధైర్యం గల వ్యక్తి మళ్ళీ 4 రోజుల దాకా మంచి ముహూర్తాలు లేవు పాపం ఇతను కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది పోనీ ఒక పంచాయవే సారథి నువ్వు ఊరెళ్ళిపో అమ్మాయి నేను తీసుకొచ్చి దిగబడతాను బాగా చెప్పారు ఏమీ బాగా చెప్పలేదు సార్ నాకేం పని లేదు సార్ నేనే దగ్గర నుండి తీసుకెళ్తాను ప్లీజ్ నా ఈ కనీస కోరికను కాదనకండి ప్లీజ్ 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 సరే 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 మీరు లోపలికి పదండి అంత సడన్ గా నీకు తుమ్మెలా వచ్చింది అదంతే మనసు ఉంటే తుమ్ములవే వస్తాయి ఓహో అంటే నీకు మనసు ముక్కులా ఉందన్నమాట అలాగే అనుకు అంత గట్టిగా తుమ్మకు ఏ మనసు కింద పడిపోతుంది ఓ ఐ సీ నిశాగా ఉండడం కాదు
పరవశంతో చిందులు తొక్కుతున్నాయన్నమాట. ఉషా, మనం చెట్టా పట్టాలు వేసుకుని అలా 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 ఆకాశం భూమి కలిసే చోటుకు వెళ్దాం. ఏమిటి, ఆకాశం భూమి కలిసే చోటుకు వెళ్తారా? అసలు ఆకాశం భూమి కలవ్వు. అక్కడ దాకా పరిగెడితే ఇంకొంచెం దూరంలో కలిసినట్లు కనబడుతుంది అంతే. ఏళ్ళ నొప్పులు ఆయాసం తప్ప మీ కోరిక నెరవేరదుగాక నెరవేరదు అంతే. ఆ వెధవసని గాడికి సచ్చిన రాలేడు. ఉషా రథి, ఉషా రథి, ఉషా, నిన్ను చూస్తుంటే నా కవిత్వం అయ్యేటట్టుంది. కవిత్వం అవడం ఏంటి, బాగుంతైనట్లు? అదేదే కవిత్వం చెప్పాలనుంది. నీ నడుము శివంగి నడుపులా ఉంది, నీ నడక మదకజ నడకలా ఉంది. నీ మొహం ఏమిటయ్యా కంపారిజను? అన్ని జంతు లక్షణాలేనా, ఒక్క మనిషి లక్షణం కూడా కనబడలేదు. స్వామి, ఇప్పుడే పుష్పిస్తున్న మా ప్రేమ ఫలించాలని ఆశీర్వదించు. నువ్వేం కోరుకోవా? ఎప్పుడో కోరుకున్నాను. ఏమీ పర్వాలేదు, మరొకసారి కోరుకో. ఏ విధమైన అభ్యంతరాలు చేయించేలాగా చూడు స్వామి. అదేమిటాయ్, నన్ను చూడగానే అలా కతుక్కుమన్నా? కతుక్కుమన్నానా? అదేం లేదే. అవును, మీరొచ్చారేమిటి? సుజాత వదిన నేను తీసుకొచ్చావాను కదా. నువ్వు ఈ ఊరు వచ్చి 20 రోజులైంది తెలుసా? అసలు నువ్వు ఊరు చేరావో లేదో అని మేమంతా తెగ కంగారు పడిపోయాం. అవును, ఇంతకాలం ఏం చేస్తున్నావు ఇక్కడ? అది ముహూర్తాలు, వర్జ్యాలు, నల్ల పిల్లులు, తుమ్ములు అన్నీ మా సుజాత చెప్పిందిలే. భక్తి కూడా పెరిగిందనమాట. అవునా సారథి, నీకు నమ్మకాలు చేదస్తాలు ఇంత సడన్ గా ఎలా వచ్చాయి? అది ఒకటి, ఈ ఊళ్ళో అడుగు పెట్టిన ఉషోదయాన అన్ని అలా వచ్చేసాయి. సర్లే, ట్రైనింగ్ ఏమవుతుంది, త్వరగా బట్టలు సర్దుకో. బాగా చెప్పారు. ఏమీ కాదు, చండాలంగా చెప్పారు. అక్క, ఊరికి వెళ్తున్నావటగా? అవును. నన్ను మీ ఊరు రమ్మని ఎప్పుడన్నా పిలిచావా? అసలు వచ్చిన ప్రతిసారి పిలుస్తూనే ఉన్నాను, నువ్వే రావటం లేదు, అందుకే పిలవటం అనుకున్నాను. బాగా చెప్పావు, ఈసారి పిలిచి చూడు. సరే ఉషా, ఈ పల్లెటూళ్ళలో ఏం తోస్తుంది, సరదాగా మా ఊళ్ళో ఓ 4 రోజులు ఉండొద్దు గానీ రా. అలాగే వస్తాను. నువ్వంత ఆప్యాయంగా పిలుస్తుంటే నేను రానుంటాను అక్కయ్య, తప్పకుండా వస్తాను. మేడ వైపు ఏం చూస్తావు, మేడ తిప్పి చూడు. ఉషా, మరే నేను కూడా మీతో ఊరొచ్చేస్తున్నాను. ఉషా, టెంపర్ గంచి. ఉషా రాధి, ఉషా రాధి. ఉషా, రైలు మీద పట్టాలు చాలా వేగంగా వెళ్తున్నాయి కదా. రైలు మీద పట్టాలు కాదేమో, పట్టాల మీద రైలు అనాలేమో. అదే అదే, నువ్వు మా ఊరు వస్తున్నావు అని ఆనందంతో అలా అన్నా. మా శంకర్రావు ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఈ నెలతో పూర్తయిపోతుందమ్మా. ఇంకో వస్తువు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకురాకుండానే సంబంధం చూశాను. ఏ గలనున్నాడో, మా శంకర్రావు కూడా ఒప్పుకున్నాడమ్మా, పిల్లని చూసుకోవడానికి వెళుతున్నావు. ఏమిటి, మా వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? అదేంటండి మళ్ళీ పెళ్లి ఏమిటి? అవునయ్యా, మా వాడికి పెళ్ళైంది, పెళ్ళం పురిటికి పుట్టింటికి వెళ్ళింది. పెళ్లి కాలేదని అబద్ధం చెప్తారా, ఇంత మోసం చేస్తారా? ఆడపిల్లవారంటే అంత తలసా? ఏమా, మీ వాడికి పెళ్లి అయినట్టు కదా, పెళ్లి కాలేదని చెప్తారా? మా వాడి పెళ్లి కావడం ఏమిటండి, ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేను నమ్ముతానండి, మీవరో చెప్తున్నారు? అది కాదండి, ఇలా ఒక ఆడపిల్ల గొంతు కోయాలనుకోవడం పాపమే కాదు, నేరం కూడా. నా వల్ల కాదు, ఇలాంటి మతి మరుపు మనిషితో సంసారం చేయడం నా వల్ల కాదు. మీకు ఇదేం పోయే కాలం వచ్చిందండి, పెళ్లి కాని కుర్రాన్ని పట్టుకుని పెళ్లి అయిందని చెప్తారా? పిచ్చిదానా, మతి మరుపు నీకా నాకా? మన వాడికి పెళ్ళయింది, పెళ్ళం పురిటికి వెళ్ళింది, 12 మగపిల్లాన్ని ప్రసవించింది. ఇదిగో బావగారు ఉత్తరం రాశారు, కావాలంటే చూడు. ఉత్తరమా?
అయ్యో, ఇది ఎదురింటి వాళ్ళదండి. ఎదురింటి వాళ్ళదా? మరి ఏమిటి, ఉత్తరం మీద వెంకటేశ్వరరావు నా పేరుంది. ఓరి దేవుడో, మీ పేరు వెంకటేశ్వరరావు కాదండి, హనుమంతరావు. అవునా? మరి పొరపాటు జరిగిపోయింది, మరి పిల్లకు పెళ్లి ఎలా అవుతుంది ఇప్పుడు? ఈ పిల్లకు పెళ్లి కావడం ఏమిటండి? పెళ్లి కావాల్సింది మన అబ్బాయికి. త్వరగా వెళ్ళి ఆ కుర్రవాణ్ణి పిలుచుకురండి. అలాగే అలాగే. మరి ఉత్తరం? నేను ఇస్తాను. సరేనా, వెళ్ళండి. వెళ్తున్నా. వెళ్ళండి. మా ఆయనకు ఎంత మతిమరుపు అంటే నీళ్ళల్లో పడి ఈదట మర్చిపోయాడు అందట వెనకటికొకటి. రాబోయ్ రారా, ఇదిగోనే కుర్రాన్ని తీసుకొచ్చేసాను. కర్మ అమ్మా, మార్కెట్లోకి కొత్తగా VCP వచ్చింది, ఈజీ ఇన్స్టాల్మెంట్స్ కొనేశా. అబ్బా, ఎవరండి అలా కేక పెట్టింది? కింద వాట పిన్నిగారు. ఆవిడకు మతిమరుపు మొగుడు, ముదిరిపోయిన కొడుకు ఉన్నారు. వాళ్ళు ఆవిడ చేత అప్పుడప్పుడు అలా అర్పిస్తుంటారు. అలాగా, వస్తానండి. అదేమిటి, కాసేపు కూర్చుని వెళ్ళమ్మా. అక్కే త్వరగా వచ్చేయమంది, మళ్ళీ వస్తానండి. సరే, బాయ్. నేను వెళ్ళొస్తా వదిన. నువ్వెక్కడికయ్యా? పాపం ఉష ఒంటరికి ఎలా పెడుతుంది, ఇంటి తాగా దిగబెట్టి వస్తాను. ఈరోజు మనం ఒక్కసారి కూడా ప్రేమించుకోలేదు. రోజుకోసారి పళ్ళు తోముకున్నట్టు రోజుకోసారి ప్రేమించుకోవడం ఏంటి? రేపు ప్రేమించుకుందాంలే. అంటే రేపు పళ్ళు తోముకో. అబ్బాయి సారథి, ఏమిటి అమ్మాయితో తెగ మాట్లాడిస్తున్నావు? అబ్బా, అమృత భాండంలో ఆల్కహాల్ చుక్కలా కాకి చూపు వేసుకుని ఏమిటండి మీరు? మీకు కావాల్సిన 50 కదా, ఇదిగో 100 తీసుకోండి. ఇంకో 50 కొట్టగలవా? పోతలే. ఏయ్ అగో ఉషా, ఇన్ని గారు బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారా? లేదమ్మా, రాళ్లలో బియ్యం ఏరుతున్నాను. అబ్బో, మీ ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయే. ఏనుగుల్ని అప్పుగా ఇస్తుంటే రెండేనుగుల్ని తోలుకొచ్చి కట్టేసుకున్నట్ట వెనకటికొకడు. అలాగే మావాడు కూడా వాయిదాల పద్ధతిలో తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు వెధవ సామాన్లని. సరేలే, ఈ గొడవ అంతా నీకెందుకు గాని, నువ్వు కూర్చోమ్మా, నీ కాఫీ తీసుకొస్తాను. చాటి వండి పిన్ని గారు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మా ఇంటి అడ్రస్ ఎవరిని అడగకుండా నేనే వచ్చేసాను. అలాగే మా ఆవిడ్ని గుర్తుపెట్టి పేరు పెట్టి పిలిచి నాకు మతిమరుపు లేదని నిరూపించుకుంటాను. పార్వతి, ఇదేమిటి? ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాలి తీసిన బెలూన్లా ఉన్నావు, ఇప్పుడు కన్నెపిల్లలా కనిపిస్తున్నావు. కాదండి, నేను అదే నేననేది కూడా అదే. అది కాదండి. ఇంకేం చెప్పద్దు, నిజంగా ఇవాళ. అయ్యో రామ, ఆ పిల్ల మన పక్కవాట సుజాత చెల్లెలండి ఉష. నన్ను క్షమించమ్మా, మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేసాను. ఇది మీ ఇల్లే, నేను మీ ఇల్లాలనే. అలాగా? ఏమ్మా, నీ పేరేమిటి? కైతానా? కాదండి, ఉష. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరేమిటి? రామనాథం. వెరీ గుడ్. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. వెరీ గుడ్. బాగుందమ్మా, చాలా బాగుంది. నీ పేరు ఉష, మీ నాన్నగారి పేరు రామనాథం, చేసేది వ్యవసాయం. చూసావా ఎలా గుర్తుపెట్టేసుకున్నాను? మా ఆవిడ నాకు మతిమరుపు అని చెప్తుంది, నువ్వేం నమ్మద్దు. అలాగేనండి. ఇంతకీ మీ నాన్నగారికి పెళ్ళైందా అమ్మా? అయ్యో రామా, వాళ్ళ నాన్నగారికి పెళ్ళయిందా అని అడగడం ఏమిటండి? మనం గోదావరికి షికారులో బోటు వెళ్దాం. గోదావరి ఎక్కి షికారులో బోటు కాదేమో, బోట్ ఎక్కి గోదావరిలో షికారేమో. అదేది వెళ్దామా? కుదరదు. ఇవాళ నేను బస్ ఎక్కి కాన్వెంట్కి వెళ్ళాలి. కాన్వెంటా? బిఏ పాస్ అయ్యావని అబద్ధం ఎందుకు చెప్పావు? అబ్బా, ఎల్కేజీలో చేరడానికి కాదు, టీచర్ గా చేరడానికి. ఐ సి. ఏ కాన్వెంట్? మీ కిట్టు చదివే కాన్వెంట్ లో. ఐ సి. గుర్తుందే, నాకు చాలా బాగా గుర్తుంది. ఆ పోయింది సుబ్బారావు తండ్రిగా, ఆ సుబ్బారావుకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా. సరేనా బాబు? మీ నాన్న నీకు గుర్తు రావడంలో తప్పు లేదు నాయన, కానీ ఇలా ముంచుకొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అవును, పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా ముంచుకొస్తుందని నేను అనుకోలేదు. అంటే సడన్ గా? సడన్ గానే టింగ్ టింగ్. వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరు. టింగ్ టింగ్. బాబు, జరిగిన దారుణానికి నా తీవ్ర దిగ్భ్రాంతిని తెలియపరుస్తూ
నా ప్రగాఢ సానుభూతి నీకు వెల్లడిస్తున్నాను. దేనికి? అదే సుబ్బారావు, మీ నాన్న పోయినందుకు. ఓహో నాన్న, ఇంకాపుతావా? ఇంకాపుతావా? రోజు రోజుకు నీ మతి వరకు మితిమీరిపోతుంది. మా నాన్నకేమీ కాలేదు, గుండ్రాయిలా ఉన్నాడు. గుండ్రాయిలా ఉన్నాడా? ఈ జగన్నాటక సూత్రధారి, ఈ విటయ్యాన్ని లీలలు. ఒక కన్న తండ్రికి కన్న కొడుకు, నాన్న నేనే నీ కొడుకును అని చెప్పుకునే అవసరాన్ని కల్పించావా? నాన్న, నీ మతి మరుపుతో మా అందరి మతులు ఇన్స్టాల్ మెంట్లో ఎందుకు పోగొడతావు? నాన్న, వీడా నా కొడుకు. అమ్మా నాన్న ఇలా రండి. ఏమిట్రా? ఏమిట్రా? ఈ బొగ్గు మీద నువ్వు, ఈ బొగ్గు మీద నాన్న ముద్దు పెట్టుకో. ఏమిటా, నీ కొడుకు ఇంత మూడు వచ్చింది? బాగుంది, కొత్త ఆట మళ్ళీ ఆడతామా? ఈ పాట ఎవరు నేర్పారా నీకు? బాబాయ్. బాబాయా? అవును, బాబాయ్ పిన్ని. నేను ఈ ఆట గంట సేపు ఆడావు. పిన్నా? పిన్నెవర్రా? మా టీచర్ పిన్ని. టీచర్ పిన్నెవర్రా? మన కాలనీలోకి కొత్తగా వచ్చిన ఉషా పిన్ని. సాయంత్రం స్కూల్ వదిలే టైంకి బాబాయ్ వచ్చాడు. బాబాయ్ ఉషని పిన్ని అనాలని చెప్పాడు. ముగ్గురం కలిసి పార్కుకు వెళ్ళాం. బాబాయ్ పిన్ని ఆట గంట సేపు ఆడారు. ఈ బిందల చాటు ప్రేమ ఏమిటి? అవును, మనం బిడ్డల చాటు పెద్దలం కదా. బిడ్డల చాటు పెద్దలం కాదేమో, పెద్దల చాటు బిడ్డలం అనాలేమో. ప్రేమావేశంలో కొంచెం తడబడ్డా. బిందెలు మాట్లాడుకుంటున్నాయని చెప్పమా. మాట్లాడుకునే బిందెలు మన దగ్గర లేకపోతే ఎలాగా? సారథి, అయ్యో, మీరు చూసిన దృశ్యం ఎవరితో చెప్పకండి. చెప్తే? అది మేము ప్రేమించుకుంటాం కదా, అప్పుడే పెద్దవాళ్ళకి తెలియదు. ప్రేమించుకుంటున్నారా? ఇంకా నయ్యం, ఏదో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను. మరి ఈ విషయం నలుగురికి చెప్పకుండా ఉండాలంటే? 50 కొడతా. 50యా? చీ, ఈ రెండు బిందెలు చాలనైనా నాకు. కంగారు ఎందుకు? ఈ గుట్టచాటుకో పుట్టచాటుకో వెళ్ళి పావుల్లాగా నగిన టైప్ లో ప్రేమించుకుందాం. అయ్యో అది కాదు, బిందులు ఏమయ్యాయని అక్కయ్య అడిగితే. కాకెత్తిపోయిందని చెప్పు, బావిలో పడిపోయిందని చెప్పు. ఉషా రాది. అయ్యో అయ్యో, శంకరరావు, ప్రతాప్, రవి, రండి. ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం తెలుసా? సారథి ఉషా ప్రేమలో పడ్డారు బాబు, ప్రేమలో పడ్డారు బాబు. ఏమిటయ్యా? ఏమిటి? మేమేదో బావిలో పడ్డట్టు బావురు కప్ప కొంతేసుకుని అలా కంగారు పడతావేమిటి? అవును, నేను ప్రేమలో పడ్డాం. ఏమిటి ఏమిటి అన్నయ్య? రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని సతమతం అవుతున్నావు, ఈ విషయం గురించేనా? నే వర్రీ అవుతున్నది, నువ్వు ప్రేమించావని కాదురా. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత కోపం వస్తుందోనని. రే ప్రతాప్, వీళ్ళ పెళ్లితో మన స్నేహం బంధుత్వంగా మారుతుందిరా. నువ్వు చెప్తే మీ నాన్నగారు కాదనరు. ఒక్క సామాను కూడా అమర్చుకోకుండా అప్పుడే పెళ్లి ఇవ్వటాయి, మీ ఆవిడ సుఖపడదు. టింగ్ టింగ్, అన్ని సామాన్లు అమర్చుకున్నాకే పెళ్లి చేసుకో. కావాలంటే ఇన్స్టాల్మెంట్ లో నేను ఇప్పిస్తాను. టింగ్ టింగ్, ఇది ఇన్స్టాల్మెంట్ ప్రేమ కాదు, ఇన్స్టెంట్ ప్రేమ. టింగ్ టింగ్. ఇలాగే వెనకటికొకడు నా పెళ్లి సగం అయింది అన్నట్ట. అది ఎలాగా అంటే, పెళ్లి కొడుకు నేను రెడీగానే ఉన్నాను, పెళ్లి కూతురు రావడమే ఆలస్యం అన్నట్ట. అలాగా వీళ్ళ నాన్నగారు ఒప్పుకోగానే సరిపోయిందా? పిల్ల తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు? మనం ఎందుకు ఒప్పుకోమే? నిరభ్యంతరంగా ఒప్పుకుంటాం. మీరు నోరు ముయ్యండి. అంతేనంటావా? ఉష తల్లిదండ్రులను ఒప్పించే పూచి నాది, సరేనా? ఇవాళ్లే వాళ్ళకి ఉత్తరం రాస్తాను. అలాగే లేరా, నేను వెళ్ళి నాన్నగారికి ఉత్తరం రాస్తాను. థ్యాంక్ యూ, వెల్కమ్. అయ్యో, చాలా థ్యాంక్స్ బాబాయ్. నేను ఎలా చెప్పాలా అని తెగ వరి అవుతున్న టైంలో నువ్వు పెచ్చ పెచ్చగా గొప్పగా హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. ఈ శుభ సందర్భంలో 10 కొడతావా? 10 ఏం కర్మ, టోటల్గా 32 రాలగొట్టనా? సారథి, తప్పించుకున్నాను అనుకున్నావా? నేను వదలను, ఇంకోటి ఇస్తా. ఉషా, ఎందుకు సోలెడంత బిగ్గుపడుతున్నావు? సోలెడంత సిగ్గు కాదేమో, బోలెడంత సిగ్గు అనాలేమో. అదే ఏది? ఏమా సుశీల,
సారద పెళ్లి విషయం గురించి మీ మామగారికి మీ వారు ఉత్తరం రాశారా? రాశారండి. ఆహా, ఏమా సుజాత, సారది వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లికి ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారనే అనుకుంటాను. ఉత్తరం రాశారు కదా, రెండు రోజుల్లో ఏ విషయం తెలిసిపోతుంది. ఆ ఏ ఒప్పుకోవడమో ఏమోలే, కార్డు రాయగానే కళ్యాణం జరిగినట్టే. వస్తున్నాను. ఏమిటో, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మా శంకర్రావు గారి పెళ్లి ఎప్పుడవుతుందో ఏమిటో. విరోచనం మాత్రం ఎక్కడ పెట్టావే? హాల్లో టేబుల్ పెట్టాను రా, వెళ్ళి తీసుకో. ఈ మాత్రలు ఏమిటి, గుర్తు రావట్లేదే? మా ఆవిడ ఈ మాత్రలు వేసుకొని చెప్పుంటుంది, మర్చిపోయి ఉంటాను. అర్జెంటుగా ఈ మాత్రలు వేసేసుకుని నాకు మతిమరుపు లేదని నిరూపించుకుంటాను. నాన్న, ఆ మాత్రలు మీరు వేసుకుంటున్నారేమిటి? అవి విరోచన మాత్రలు, నేను వేసుకోవాలి. ఇంకా నేను వేసుకున్నారు కదా. రే, మీ ఆవిడ పిలుస్తున్నట్టుందిరా. మా ఆవిడ కాదు, మీ ఆవిడ అమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. ఆ వస్తున్నా. ఎలా మాయమైనట్టు, ఇంత ఆలోచించే బదులు వీళ్ళు తెచ్చుకుంటే పోలవు ఒక గ్లాసు. ఆహా, బ్యావర్స్గా బ్యాండ్ మేళం భలే దొరికిందిరా నాయన. ఈ టాబ్లెట్స్ ఏమిటి చెప్పమా, ఎందుకు పనికొస్తాయి? ఎందుకు పనికొస్తాయి? ఇట్లే నోట్లో వేసుకుంటే అవే కడుపులో పడి ఉంటాయి. ఓహో, వచ్చావా నాయన, చాలా థ్యాంక్స్ బాబు, మంచి నీళ్ళు కూడా తీసుకొచ్చావు. ఏమిటి బాబు ఎత్తుకుతున్నావు? ఇక్కడ టాబ్లెట్స్ ఉండాలి. ఏమైనాయి టాబ్లెట్సా? ఇక్కడ పెడితే ఎవరు కూడా కొట్టేస్తారని జాగ్రత్తగా కడుపులో కార్నర్లో దాచిపెట్టా. అంటే అవి మీరు వేసుకున్నారా? మాత్రలు చూసి ముందొస్తాను వాడా. చంపేశారు. అవి ఏం మాత్రలు అనుకున్నారు? విరోచన మాత్రలు. విరోచన మాత్రలా? మరి చెప్పవేమి ఆయన. అయ్యో, ఇప్పుడు ఎలా బాబు, కడుపులో గుర్రపళ్ళు టకటకటకటకట పరిగెడుతున్నాయి బాబోయ్. అయ్యో నాయనో, వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి బాబోయ్? ఇప్పుడు అనుకుంటే ఏం లాభం, వామ్మో వాయు అని అయ్యో వరుసగా వస్తున్నాయని అడ్డమైనవన్నీ మింగితే అలాగే ఉంటుంది. ఏం చేస్తారో పరిగెట్టండి. ఇటు పరిగెత్తన్నాయో, ఇటు ఇది మా పోర్షన్, ఇటు ఇటు మీ పోర్షన్, నీ పోర్షన్ అయ్యా, అన్ని పోర్షన్లు ఉన్నాయే. ఇటు ఇటు అమ్మో అమ్మో, అయ్యో ఏమిటయ్యా, ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా పోయారా? ఉద్యోగం పోయిందా? ఏదైనా మందులేని రోగం వచ్చిందా? అవేమి కాదండి బాబు, శాంతమూర్తి గారికి ఉత్తరం వచ్చిందండి. ఆ ఉత్తరంలో విషయం ఆయనకి నచ్చకపోతే నావి పగలు కొట్టేస్తారు. పోనీ ఉత్తరం ఇవ్వకుండా ఉందామనుకుంటే నా ఉద్యోగానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఓరి దేవుడో, నన్ను పోస్ట్ మ్యాన్ గా ఎందుకు పుట్టించావురా? ఈ మాత్రం దానికి అంత ఇదైపోతాయా? ఎవరి చేత ఇప్పించు. అయితే మీరేమండి? అమ్మ బాబు, నాకు ఇంకా కొన్నాళ్ళు బతకాలి ఉంది, వస్తా. ఇప్పుడు ఎలా? ఒరే ఇలారా, ఏంటి ఈ ఉత్తరం తీసుకెళ్లి శాంతమూర్తి గారికి ఇస్తే నీకు 2 రూపాయలు ఇస్తాను. పండుభూషణం అమ్మా, ఇలా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు కుదుర్చుకోవడం మా ఇంట వంట లేదురా. నేను ఒప్పుకుంటారంటావా? అమ్మగారు, వాన రాకడా ప్రాణం పోకడా చెప్పవచ్చునేమో గాని అయ్యగారి మనసు ఏ క్షణంలో ఎట్టా మారుతుందో చెప్పలేము అమ్మగారు. ఆయన భార్యను కనుక ఏం చెప్పినా నేను వినాల్సిందే. నువ్వు నౌకరివి, పెళ్లి మనసులు కలవడం కానీ జాతకాలు కలవడం కాదని ఆయనకు గట్టిగా చెప్పరా? నేను అయ్యగారు ఉప్పు తింటున్న నౌకరిని, నేను ఆయనకు ఎదురు చెప్పకూడదు. ఆ ముక్క ఏదో మీరే చెప్పండి. ఒప్పుకుంటున్నాను, ప్రయాణానికి సిద్ధంగండి. హుషారుగా ఉన్నా, ఏమిటి సంగతి? మన ప్రేమ సగం ఫలించింది. సగం ఫలించడం ఏమిటి? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడట. ఇక పెళ్లి చూపుల్లో మా వాళ్ళకి నువ్వు నచ్చటాలు, మీ వాళ్ళకి నేను నచ్చటాలు, ముహూర్తాలు పెట్టాలు, మిగతా సగం. ఆ తర్వాత? ఆ తర్వాత రజంత్రీలు తలంబరాలు. ఆ తర్వాత? ఆ తర్వాతే అస్సలు కథ మొదలవుతుంది. ఏమిటా కదా? అలా ఒకసారి ఊహాలోకల్లోకి వెళ్ళొచ్చు. అక్కడ గది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ గదిలో మల్లెల పాన్పు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ గదిలో మది నిండా నిన్నే నింపుకుని నీ రాక కోసం ఎదురు చూస్తున్నా నేను, నా కోసం పాల గ్లాస్తో వస్తున్నా నువ్వు. అబ్బా, ఇక ఆపు బాబు, నాకేదో ఇది అని చెప్పుకోలేని ఇదిగా ఉంది. Thank you.
అలంకరణ పూర్తయిందా? మా చిన్నాడికి దీపాల ఖర్చు లేనట్టే. అదేమిటి? చిన్న కోడల్ని చిదివి దీపం పెట్టుకోవచ్చు. పాపం సిగ్గుల మొగ్గవుతుంది. దండకట్టుండరా? కోడలు గృహప్రవేశం, అత్త గంగాప్రవేశం అంటారు. కానీ వీళ్ళ సామెతను అబద్ధం చేసేటట్టున్నారే. అమ్మాయిని చూసుకునే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఆడపిల్ల తండ్రిగా ఈ విషయం చెప్పాలా వద్దా అని ఎంతసేపు మొదలుపడ్డాను. చెప్పకపోవడం ధర్మం కాదనిపించి చెప్తున్నాను. కట్నకానుకల విషయమా? వాటిపై నాకేం ఆశలు లేవు, అభిప్రాయాలు అంతకన్నా లేవు. కట్నకానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా కన్యాదానం అన్నా చెయ్యాలి కదా. ఆ అర్హత నాకు లేదు. మా అమ్మ పోయే ముందు ఉషక 5 ఏళ్ల వయసులో మా మేనల్లుడితో బాల్య వివాహం జరిపించింది. పెళ్ళైన 7 ఏళ్లకే మా మేనల్లుడు పాము కరిచి చనిపోయాడు. పసి వయసులో తనకు పెళ్ళయిందన్న సంగతి ఉషకి గుర్తులేదు. మేము కూడా ఎప్పుడూ గుర్తు చేయలేదు. ముక్కు పచ్చలారని పసిపిల్లకు బొట్టు కాటుగా తీసివేయలేకపోయాం. సమయం వచ్చినప్పుడు చెప్పచ్చులేని ఊరుకున్నాం. బావగారు చిన్నప్పుడు జరిగిన పెళ్లి బొమ్మలాటగా భావించి పెద్ద మనసుతో ఈ వివాహానికి అంగీకరిస్తే ఇందులో అంగీకరించకపోవడానికి ఏముందండి?
మీరు అన్నట్టు చిన్నప్పుడు జరిగిన పెళ్లి బొమ్మల పెళ్లే కదా, హుషన్ పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. దొర్మయ్య, తల చెడిందని చేసుకుంటావట్రా తలక మాసిన విధవ. నాన్నా, మీ సలహాలు అభిప్రాయాలు నాకు అక్కర్లేదు. ఈ పెళ్లి జరగదు, జరగడానికి వీల్లేదు. విధవాన్ని కోడలిగా చేసుకునే కర్మ నాకు పట్టలేదు. నాన్నా, నన్ను కాదని మీరేమైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే పెళ్లి పల్లకి కన్నా ముందు నా పాడిన ముయ్యాల్సి వస్తుంది. అన్నయ్య, నువ్వు ఎలాగైనా నాన్నకి నచ్చప్పు ప్లీజ్. నాన్నగారితో గట్టిగా మాట్లాడే ధైర్యం నాకు లేదురా. ఆయన ఒప్పించడం నా వల్ల కాదు. అదే సార్, మీరు పెద్దవాళ్ళు, మీరైనా మా నాన్నకి చెప్పి. నేను అసలే మతిమరుపు మనిషిని. మీ నాన్నగారితో ఒకటి మాట్లాడిపో ఇంకోటి మాట్లాడితే నీకే నష్టం బాబు, నా వల్ల కాదు. శంకర్రావు గారు, మీరైనా ప్లీజ్. మీ నాన్న నిరూపించడం బాబాయ్, బాబాయ్ నువ్వు అన్న నాకు హెల్ప్ చేయి బాబాయ్. నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను, ప్లీజ్ హెల్ప్ చేయి బాబాయ్, బాబాయ్, బాబాయ్. అది కదండి, మీరైనా నా బాధ అర్థం చేసుకుని మా నాన్నతో బాబు. సారీ సార్, ఏది మాట్లాడటానికైనా ఇది సరైన సమయం కాదు. సారీ. అది కాదు. మా నాన్నకి ఇష్టం లేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కొంచెం నేను పెళ్లి చేసుకుంటాను సార్. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు బాబు. మన ప్రేమ సగం మాత్రమే ఫలించిందని చెప్పడానికి వచ్చావా? ఉషా, నేను చిన్నతనంలో పెళ్ళైన నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు చిన్నతనంగా ఉంటుందని చెప్పడానికి వచ్చావా? ఉషా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు అర్థమైతేగా అపార్థం చేసుకోవడానికి. మా నాన్న సంగతి నీకు తెలీదు ఉషా. ఓ చిన్న విషయంలో మా అమ్మతో గొడవపడి 15 ఏళ్ళ ఒకటితో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు నేను ఆయన ఎదిరిస్తే ఏం అగత్యం చేస్తాడని భయపడి ఏమీ మాట్లాడలేకపోయాను. అసలు నీకు చిన్నప్పుడే పెళ్ళైన సంగతి నాకు ముందే చెప్పుంటే ఇంత గొడవ జరిగేదే కాదు ఉషా. అంటే ఈ విషయం నాకు గుర్తుండే నీకు చెప్పలేదు అనుకుంటున్నావా? నీకు తెలియకూడదని చెప్పకుండా దాచాను అనుకుంటున్నావా? అది కాదు ఉషా, మీ అక్కయ్యనే నాతో చెప్పుండొచ్చు కదా. చెప్పుంటే ఆ విషయం మా నాన్నతో చెప్పదని మీ వాళ్ళతో చెప్పేవాడి కదా. ఆ తర్వాత నిజం తెలిసి మీ నాన్న నన్ను వదిలేయమంటే వదిలేసేవాడివి. ఉషా, ఇంకేం మాట్లాడద్దు. నాకు ఆ తెలియని వయసులో పెళ్లి కావడం నా తప్పు కాదు, కానీ నీ మాటలు నమ్మి ఊహల్లో తేలిపోవడం నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. ఉషా, ప్రేమ కోసం ధైర్యంగా నిలబడలేని నీకు భారీగా బ్రతకడం కంటే విధవగా బ్రతకడమే మంచిది. ఉషా, ఇంకేం చెప్పొద్దు. ఒరే చిన్నాడా, పసుపు కుంకాలకు దూరమైన పిల్లని కోడలుగా తెచ్చుకుంటే నా భయంతో నోరెత్తలేకపోయాను, నన్ను క్షమించరా. అందుకే అన్నారమ్మా అందం ఉండగానే సరిపోయిందా, అదృష్టం ఉండొద్దు అని. ఇంకొకటి కూడా అన్నారు పిన్ని గారు. ఏమిటది? ఇంటి నిండా సామాన్లు ఉండగానే సరిపోయిందా, ఇల్లాలు వచ్చే యోగ్యత ఉండొద్దు అని. ఎవరు నొసట ఎలా రాసి పెట్టిందో అలా జరగక తప్పదు. నాకు పను వస్తాను. వదినా, ఉష ఏది? ఉష వాళ్ళు ఊరు వెళ్ళిపోయింది సార్. ఉష ఊరు వెళ్ళిపోయిందా? ఎక్కడుంది?
ఆశ్చర్యంగా ఉంది. నిర్మలమైన పవిత్రమైన నా ప్రేమ భగ్నమైపోయిన ఆకాశం కింద పడకుండా ఇంకా అక్కడే ఉంది. ఇట్స్ ఓకే, నేను పడిపోయాను కదా. పచ్చటి చెట్లన్నీ నిలువన కాలి బుడిదైపోలేదేమిటి? ఈ భూమి బద్దలైపోలేదేమిటి? నా ప్రేమలో లోపం ఉందా లేక ప్రకృతిలో అనూహ్యమైన మార్పు వచ్చేసిందా? నా కోసం ఈ ప్రకృతి బాధపడకపోయినా నా చుట్టూ ఉన్న నా వాళ్ళందరూ నా కోసం తెగ బాధపడిపోతుంటారు. ఒరే సారథి, ఒక్కసారి ఒక్కసారి వాళ్ళని వెళ్ళి చూడరా. ఓరి దేవుడు, ఒక పక్కన నేను మనసు నలిగి బాధపడుతుంటే నా కోసం మదన పడకుండా మసాల దోశ తింటూ మజా చేస్తారా? ఒక పక్క నేను నవ్వులో దెబ్బతిని ఏడుస్తుంటే వీళ్ళింట్లో నవ్వులా? లాభం లేదు, వీళ్ళ జీవితాల్లో కూడా సుఖశాంతిని పోగొడితే తప్ప నేను సుఖపడడానికి అవకాశం లేదు. విరహ బాధ ఏమిటో వీళ్ళకి రుచి చూపిస్తే తప్ప వీళ్ళు నాకు హెల్ప్ చేయరు. చెప్తారు ఎక్కడికి? ఒకేసారి బయలుదేరారు సినిమాకే? టింగ్ టింగ్, సినిమాకైతే పెట్టే బేడ అక్కర్లేదనుకుంటాను. తీర్థయాత్రలకేమో అనుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నారంటే మాట్లాడరే. ఆ సంగతి నన్ను అడగని చెప్తాను. మీ భార్యలకు మీ మీద పిచ్చి కోపం వచ్చి అలిగి పర్మనెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. అంత తప్పు మేమేం చేసాం? సుజ్జి, నువ్వు లేకుండా ఒంటరిగా ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్లీజ్ అమ్మయ్యా, నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళలా నేను బాధపడాల్సి వచ్చేది. అమ్మా, నా మీద కోపంతో పాపం మధుమరపు నాన్న వదిలేసి వెళ్తుంది, న్యాయం కాదమ్మా. అమ్మా, వెళ్ళిపోనివ్వండి. వెళ్ళిపోతే మీకేం నష్టం? ఏమిటి మాకేం నష్టమా? పెళ్లి కాని వాడివి నీకేం తెలుస్తుందయ్యా? భార్యను వదిలిపెట్టి ఉండడం ఎంత కష్టం. అందులో నువ్వు పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నారంటే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు నాయన. అంటే మీ పెళ్ళాలను విడిచి మీరు ఉండలేరన్నమాట. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతాం అంటే మీరు వెలవెల్లాడిపోతారన్నమాట. అంతేనా? అంతే. మరి ఆ రోజు నా ఉష నా నుంచి శాశ్వతంగా దూరమైనప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఎవరన్నా పట్టించుకున్నారా? మా ఇద్దరిని కలపడానికి ఎవరన్నా ప్రయత్నించారా? మీ బాధ లాంటిది కదా నా బాధ. ఓహో, అంటే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోవడం వెనక నీ హస్తం ఉందా? పుట్టే హస్తం కాదు, విదేశీ హస్తం ఉంది. సారథి సారథి, వాళ్ళని ఎలాగైనా ఆపితే చచ్చి నీ కడుపున పడతాను. చచ్చి నా కడుపున పుట్టడానికి నాకు పెళ్ళం లేదు కదండి. ముందు ఉషతో నా పెళ్లి జరిగేటట్టు మీరందరూ హెల్ప్ చేస్తారని నాకు ప్రామిస్ చేయండి. నేను వాళ్ళని ఆపుతాను, ఆ తర్వాత చచ్చి నా కడుపున పుడుతురు గాని. అలాగే మాటిస్తున్నాం, నీ పెళ్లి చేయడానికి ఎటువంటి సహాయమైనా చేస్తాను. ఒట్టు ఒట్టు ఒట్టు. మీరు అర్జెంటుగా సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళపోతే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్గా వదిలేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏమంత్రం వేశావు? అది సీక్రెట్. అలాగే ఏదో ఒక మంత్రం వేసి ఆ బేవర్స్ బాబాయ్ నుంచి మమ్మల్ని కాపాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ బేవర్స్ బాబాయ్ సంగతి నాకు వదలండి. ఇంతకీ అత్యవసర సమాజం దేనికయ్యా? మనందరినీ ఎందుకు పిలిచినట్టు? వస్తున్నా. లక్కీ డే. లక్కీ డిప్ ఏమిట్రా? లక్ అంటే అదృష్టం, డిప్ అంటే మునిగిపోవడం. టోటల్ గా అదృష్టంలో మునిగిపోవడం. ఓహో, ఇలా మునిగిపోవడం నాకు చాలా ఇష్టమయ్యా. త్వరగా చెప్పు ఏమిటది? చెప్తాను. పెళ్లి చూపుల దాకా వచ్చిన నా పెళ్లి ఆగిపోవడంతో అప్సెట్ అయి నా జాతకం చూపించుకున్నాను. నా జాతకంలో చిన్న దోషం ఉందని, ఓ భారీ వాహనాన్ని కొని ఎవరికన్నా దానం చేస్తే ఆ దోషం పోతుందని చెప్పారు. అందుకే వెంటనే ఓ వాహనాన్ని కొన్నాను, మీలో ఒకరికి దానం చేయాలనుకున్నాను. ఎవరికో ఎందుకయ్యా? నాకు ఇచ్చేవయ్యా, నాకు ఇచ్చేవయ్యా, నాకు ఇచ్చేవయ్యా. ఎందుకే? ఒకరికి ఇస్తే ఒకరికి కోపం వచ్చే ప్రమాదం ఉంది గనుకే ఈ లక్కీ డిప్ ఏర్పాటు చేశాను. ఈ చీటీల్లో ఒక చీటీ మీద ఛీ అని రాసి ఉంటుంది. ఆ చీటీ ఎవరికి వస్తే ఆ భారీ వాహనాన్ని వారికి దానం చేస్తాను. ఇంటి ఓనర్ని, పెద్దముండవాణ్ణి నేను తీస్తేనే బాగుంటుందయ్యా.
అందుకే బాబాయ్ చెప్పింది కరెక్ట్ అన్న. ఆహా నా రవ్వల రాజా, నా లక్ముకి రోజు నువ్వు నాకు నచ్చావు బాబు. తిన్నావుగా కాజా, నేను తీస్తా చూడండి. చీనాకే వచ్చింది, చీనాకే వచ్చింది, చీనాకే వచ్చింది తెలుసా? చీనాకే వచ్చింది బాబాయ్, చీనాకే వచ్చింది బాబాయ్. మునిగిపోయావన్నమాట. అంటే అదే అదృష్టంలో. అదృష్టంలో మునిగిపోతా, నిండా మునిగిపోతా, కూరుకుపోతా, గిలగిల గిలగిల కొట్టుకుంటా. ఎక్కడుంది నాయనా నా భారీ వాహనం? ఎప్పుడు ఇస్తావు బాబు? ఒక్క నిమిషం. ఏమిటో బాబు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. కంగ్రాచులేషన్ చెప్పండి అయ్యా. కంగ్రాచులేషన్. అటు అటు. అలాగే బాబు, వస్తాను మరి. అబ్బా ఏంటయ్యా ఇది, ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తీసుకొచ్చావు, ఇప్పుడు రాత్రి అయింది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? బాబాయ్ అసలు నేను మామూలు అదృష్టమా? దరిద్రం టైప్ కదా. ఏమిటో అంతా నీ అభిమానం అయ్యా. ఇదిగో నేను నీకు దానం చేస్తున్న వాహనం. ఏంటిది, మినీ విమానమా? కాదు కదా, చెప్తా. ముందు ఈ స్టాంప్ పేపర్స్ మీద సంతకం పెట్టు. పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏమిటయ్యా? నేను నీకు ఈ వాహనాన్ని దాన విక్రయాది సంపూర్ణ హక్కులతో రాసిచ్చిన పత్రం. అవునులే, ఎందుకైనా మంచిది, పట్టుకో. ఈ లోపు నువ్వు మనసు మార్చుకొని ఈ బహుమానం నీకు కాదు అంటే నేను చచ్చిపోవాలి. థ్యాంక్స్. ఇప్పుడు మీరు మీ లక్కీ డిప్ వాహనాన్ని చూడబోతున్నారు. శ్రీ భద్రమహారమణ గోవిందాయ్. రోడ్డు రోలరా? ఇదేంటయ్యా, రోడ్డు రోలర్ కూడా బహుమానంగా ఇస్తారా? చాలా గమ్మత్తుగా ఉంది. అంటే చెప్పండి, ఎవరికైనా ఇచ్చేస్తారు. ఇదిగో సారది, నీకు తెలుసు కదా నేను ఊరికి వస్తే దేన్ని వదిలిపెట్టను. పోనీ ఎందుకైనా మంచిది అదే పడి ఉంటుంది, మంచిది కాకపోయినా పడి ఉంటుంది. నష్టమేంటి, ఏడిసినట్టే ఉంది. ఆ బేవర్స్ బాబాయ్కి బుద్ధి చెప్పవయ్యా అంటే వాడికో పెద్ద ప్రైజ్ ఇచ్చి సంతోష పెడతావా? సంతోష పెట్టడం కాదు, అదృష్టంలో ముంచడం అంతకంటే కాదు. ఆ రోడ్డు రోలర్ బాగు చేయడానికి వీలు లేనంతగా చెడిపోయింది. దాన్ని వదిలించుకోవడం కోసం మున్సిపాలిటీ వాళ్ళు వేలం వేశారు. దాన్ని ఎలా ఎక్కడ ఉన్నది అలాగే కొనే పద్ధతిలో కొన్నాను. ఇక మన బేబా అదే బేవర్స్ బాబాయ్ కష్టాల పర్వాణి వెండి తెరపై చూడుము. వెరీ గుడ్ రవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ తారీఖు రాగానే టెన్షన్గా ఇచ్చేస్తావు డబ్బులు. నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఆ శంకర్ గారు ఉన్నాడే, ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టమయ్యా. నమస్కారం. ఎవరో గుర్తుపట్టావా? లేదే. గుర్తుపట్టలేదా? ఆ ఫేస్ చూడు, ఆ ఫేస్ కా కళ్ళ దొడు చూడు. మున్సిపాలిటీ సర్కిల్ లేడు, మున్సిపాలిటీ మెసెంజర్. ఇదిగా రోడ్డు రోలర్ ఓనర్ కదా, వెతుక్కుంటూ వచ్చి నమస్కారం చేస్తున్నాడు. ఇదిగో రవి, నువ్వు పంజాబయ్యా, నువ్వు ఓటుకొని పడాయి, వెతుక్కుంటూ వచ్చి నమస్కారం చేస్తున్నాడు. అవును, నా రోడ్డు రోలర్ కులాసాగా ఉందా? ఆ కులాసాగా ఉందండి. ఏంటి ఇలా వచ్చేవి? ఆ తమరికి ఈ నోటీస్ ఇద్దామని వచ్చాను. నోటీస్? ఫ్రీయే కదా. ఆ ఫ్రీయే. ఫ్రీగా వస్తే ఉరితాడు కూడా మొదలండి భూషణం. ఇదేమి నోటీస్ రా నాయన, ఆరు పేజీలు ఇంగ్లీష్ లో ఉంది. ఏమిటి నోటీసు? తమ రోడ్డు రోలర్ మా మున్సిపాలిటీ క్యాంపస్ లో ఉంది కదండి, దాన్ని అర్జెంటుగా అక్కడి నుంచి తీసేయమని నోటీస్ అండి. అర్జెంటుగా తీసేయాలా? అర్జెంటుగా తీసేయడానికి అది ఎవరో కుక్క పిల్లలు కూడా కోడి పిల్లలు కూడా అయినా నా డ్రైవింగ్ కూడా రాదు కదండి. తమరికి వచ్చినా దాన్ని అక్కడి నుండి బయటకు తేవడం చాలా కష్టం అండి. ఏం బాబు, అది రిపేర్ లో ఉంది కదండి, కాస్త రిపేర్ చేయించాలి. మరి రిపేర్ చేయించాలా? అంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. నేను చేయించను, అక్కడి నుంచి తీయించను. తీయించకపోతే మరి తమరు వారానికి 400 అద్దె కట్టాలండి. వారానికి 400 అంటే నెలకు కూడా 400 కదా. మన సంగతి తెలియదయ్యా, నేను డబ్బులు కట్టను, నేను కట్టనంటే కట్టను. నీ బాబు చెప్పుకుంటా చెప్పబో. కట్టకపోతే కోర్టులో కేసేస్తామండి. లేటర్ ఖర్చుల కింద 2000 అవుతాయండి. కోర్టు స్టాంపులు అవి 12000 అవుతాయండి. ఆ తమరు కోర్టు చుట్టూ తిరగడానికి 22000 అవుతాయండి. ఆఖరికి జడ్జిమెంట్ బయటకు వచ్చేటప్పటికి 42000 అవుతాయండి. ఈ ఖర్చు భరించలేక తమరు ఇల్లు అమ్మేయాల్సి వస్తుందండి, మీరు ఓడిపోతారండి. అప్పుడు మీ రోడ్డు రోలర్ని రోడ్డు మీద పెట్టేస్తామండి, తమరిని జైలుకి పంపించేస్తామండి. మీ క్యాంపస్ లోంచి రోడ్డు రోలర్ తీసేయకపోతే నా ఇల్లు అమ్మేస్తావు. అనుభవ్ నా ఇల్లు అమ్మేస్తావురా?
మర్యాదగా చెప్పు, రోడ్డు రోడలు రిపేర్ చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? చిదంబరండి. అవునండి, నేనేనండి చిదంబరాన్ని. ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాలకి రోడ్డు రోడల్ రిపేర్ నేను ఒక్కడేనండి. మీరేం మెగట్టుకోకండి. మీ దంత పని బాబు, నేను చేసేస్తాను కదా. ఓ 20 కొట్టించండి. 20 ఏమిటి? 20 రూపాయల 20 రూపాయలకే బాగా చేస్తావా? మా నాయనే మా చిత్తే 20 కట్టాకవుతుంది. 20 ఏం మంది వేసుకోవడానికి అండి? మందా అంటే తాగడానికా? నేనేమను సత్యనేమను. బాబు మీరేమనుకోకండి, మందులు అనకాలపోతే చేతులు పనిచేయండి, ఉనికొచ్చేస్తుంది. పోనీ 10 కొట్టించండి, 10 కొట్టించండి. థ్యాంక్స్ అండి బాబు. ఏ పాపిష్టి మీద మొహం దగ్గర కొట్టేశాను, ఈ పాపిష్టి డబ్బు ఈ పాపిష్టోడికి ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ రెండు ఛానల్లో వచ్చేస్తాను రాయ్, రెడీ అయ్యకుండా. బాగా తాగావా బాబు? ఏర తాగుడు తాగేశానా? పదరా పోదాం రా. నన్ను నువ్వు రా అంటావురా? అవునురా, నేనే రా, నిన్నే రా, రా అంటాను రా. అరే నా డబ్బులతో మందు తాగి నన్నే రా అంటావురా? పురుగులు పడి చచ్చిపోతావురా? రాయ్ సన్నాసి, మంది ఇప్పించినోడు మంత్రి అయినా సరే రా అని అంటాను రా. రాయ్ నాకు ప్రిన్సిపల్ ఉందిరా. ఏంటది? ఎవరి డబ్బులతో మండు తాగుతాను ఆ నొక్కనే రా అంటాను రా. లాడు నా కిక్కెక్కుదురా. నువ్వు నాతో పాటు రావక్కర్లేదు కానీ నా 10 రూపాయలు బదులు చొక్కా ఇస్తే సరిపో. పోతాను రా, నాకేట్రా నోటీసు వచ్చింది, నీకా నాకారా? రే నేను రాకపోతే నీ రోడ్లో ఎవ్వడు బాగు చేయడరా. వాళ్ళు కోర్టుకి వెళ్తారా, నువ్వు జైలుకి వెళ్తారు రా. వద్దు బాబాయ్, అలాంటి మాట్లాడకే. జైలు గీలు అన్న అంటే నాకు భయం రా. నన్ను రా అన్నా పర్వాలేదు కానీ నాతో పాటు రారా, నా రోడ్ రోలర్ బాగు చేయరా. నన్ను ఒరే అన్నా పర్వాలేదు, వసేయను ఏమేయను, నీ ఇష్టం వచ్చినట్టు అనరా. కానీ నన్ను ఇలా అన్నట్టు ఎవరితో మొదలు చెప్పకే. చెప్పనరా భోషణం. భోషణం కాదు భూషణం. ఏడో ఇక్కడ భోషణం నేర్చుకునే ఆటో రారా. ఇది నేను మోసుకు రావాలా? ఒరే సారథి, అయ్యో అన్నట్టు గట్టిగా పోయించరా, గట్టిగా పోయించ. బిగిస్తానరా. ఒరే నా డబ్బుతో తాగి నన్ను హర్యానది కాకుండా నా చేత రిపేర్ చేస్తావురా, పోతావురా. రే ఏం చేయమంటావురా భోషణంగా? మండ్రు పడకపోతే చేతులు ఉంటాయి, మండ్రు పడితే చేతులు ఆడవు. రే బిగించరా, బిగిస్తాను బిగిస్తాను బాబు. బిగించారా? ఉండు ఇప్పుడు నేను తోడతా. జాగ్రత్తగా దిగురు. నాకీ కర్మ పట్టింది ఏమ్రా దేవుడే. రే ఇదొక్కటే కొను ఇదొక్కటే కొనని 3000 రూపాయలు సామాన్ కొనిపించావు, కదిలిచావు దేవ్రా. కదులుతుండ్రా. రే పని చేసి కొంచెం తొయ్యి. ఏంటి? నేను దీన్ని తొయ్యాలా? తోస్తానరా. రే ఇది గనక కదలకపోతే నిన్ను బోనట్ తోస్తానరా. కదిలింది బాబోయ్, నా రోడ్ రోల్ కదిలింది బాబోయ్. ఆపేవేంట్రా? ఆపడం కాదురా, ఆగిపోయింది. మనం పెట్టిన ఖర్చులకి ఎంతవరకే నడుస్తుంది? ఇంకో 1000 రూపాయలకి లిస్టు చెబుతాను, వెళ్ళి సామాన్ పట్టరా. ఆహా దిగిరా నాయన, జాగ్రత్తగా దిగమ్మా. కాలు ఇక్కడ పెట్టు. నిన్ను రోలర్ చుట్టూ చూపి చంపేస్తాను. నిన్ను నన్ను కొట్టావు కదా, నీ రోడ్ రోలర్ రిపేర్ చేయనంతే. కాల్తో తన్నానంటే కామారెడ్డి పోయి పడతావు. అడి తిరిగిరా, అడి తిరుగు. కదలద్దు కదలద్దు కదలదా. మొత్తానికి బేవర్స్ బాబాయ్కి భలే బుద్ధి చెప్పావయ్యా. నేను మీరు కోరినట్టుగా బేవర్స్ బాబాయ్ని వదిలించాను కనుక మీరు నా పెళ్లికి సాయం చేయాలి. డెఫినెట్గా. ఏం చేయమంటావు చెప్పు. సుజాత వదిన గారు ఊళ్ళో శంకర్రావుకి సంబంధం చూడాలి. శంకర్రావుకి సంబంధం కుదిరిస్తే నీ పెళ్ళి ఎలా అవుతుంది? దానికి నేను మాస్టర్ ప్లాన్ వేసాగా. ఏమిటి? ఇప్పుడే చెప్తే థ్రిల్లే ఉంటుంది. అయ్యో ఈ చెప్పలేదు నాయన. అయ్యో
బాబాయ్ బాబాయ్ అయ్యో బాబాయ్ సారది నువ్వు ఇచ్చిన రోడ్డు రోలర్ నన్ను దివాళా తీయించేటట్టుంది నాయన నేను తట్టుకోలేను బాబాయ్ ఆ రోడ్డు రోలర్ నువ్వే తీసేసుకో ఏంటి మున్సిపాలిటీ వాళ్ళతో నేను తట్టుకోలేను బాబాయ్ నేను తట్టుకోలేను భూషణ్ గారు అంటే ఎవరండి ఇదేనండి నేను ఆర్ అండ్ బి నుండి వచ్చిన మెసెంజర్ అండి తెలుస్తుంది బాబు తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయన మీ రోడ్ రోలరు రోడ్డు మీద వదిలేశారు దాన్ని వెంటనే తీయించండి లేకపోతే మేము తీసుకునే సివిల్ చర్యలకి క్రిమినల్ చర్యలకి నేను బాధ్యుండవుతానని చెప్పడానికి వచ్చావా నాయన నా బంగారు తండ్రి ఇది నాయన నేను తట్టుకోలేను బాబు బాబాయ్ ఆలస్యం అవుతున్నట్టుంది ముందు మీరు పని చూడండి తీసుకెళ్ళండి సార్ తీసుకెళ్ళండి సార్ వస్తానురా వస్తాను నాయన బాబు రోడ్డు రోలర్ రిపేర్ చేసి పెట్టండి బాబు అరే భాషణంగా నీ గ్రేట్ మెకానిక్ ఆఫ్ ఇండియా అని నన్నే కొడతావురా నీ రోడ్ రోలర్ రిపేర్ చేయను రే బరపో వద్దు బాబు వద్దు బాబు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి బాబు నా రోడ్డు రోలర్ బాగు చేసి పెట్టండి బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీ పాదాలు పట్టుకుంటాను బాబు మీకు ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు ఇస్తాను బాబు మీరు కావలసినంత తాగండి బాబు ఆ ఆర్ అండ్ బి వాళ్ళు నన్ను జైల్లో పెట్టేస్తారు బాబు సర్లారా రే ఇది భుజాన్ వేసుకుని పదా బాబు బాగా తాగారా బాగా గుర్చేశారు రే ఇరవై రా ఏంటి ఇరవై రా ఇరవయా పది తీసుకో ఇరవై ఎవరా అంటే అతనుడా ఒరే దరిద్రుడా ఇప్పుడెందుకు గుర్తు చేసావురా నీ మొహం మండ ఒరే సారది ఇంత పనిష్మెంట్ ఇస్తావురా నాకు అటువైపు రోడ్డు రోలరు ఇటువైపు బక్కోడు వస్తున్నాను బాబు వస్తున్నాను తండ్రి రే అప్పుడు 3000 ఇప్పుడు 3000 6000 దాడిపోసాను కదా దీని మొహన నువ్వు పక్క తప్పుకో నేను నడపడం నేర్చుకుంటాను ఎందుకైనా మంచిది నీకు నడపడం రాదు కదరా వచ్చురా చూసి నేర్చుకున్నాను తప్పుకో ఇంతే కదా ఈ మాత్రం దానికి నువ్వెందుకురా ఇదేంటి పక్కకి లాగేస్తుంది రే 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 పక్కకి లాగేస్తున్నా రే సన్నాసి ఎంత పని చేసావు రా గోడ పడగొట్టేసావు కదరా ఏమి ఏమేమి అర్ధరాత్రి అపరాత్రి అని కానకుండా నా గోడలు చీల్చి ముక్కలు చేసిన ఆ దుర్మార్గుణ్ణి తునాతునకలు చేసి కాకులకు గద్దలకు వేయిస్తాను ఎవడు రావాడు ఏరా రోడ్డు రోలరు తెచ్చి నా గోడను పగలగొట్టింది నువ్వేనా నేనే నేను అసలే మిలిటరీ వాడిని అమ్మో పాటన్ ట్యాంకు తీసుకొచ్చి నీ మీద ఎక్కించేస్తాను పాటన్ ట్యాంక్ తెప్పిస్తానంటారేంటండి సార్ మీరు ఇంట్లో కూడా మిలిటరీ డ్రెస్ వేసుకుని షూస్ వేసుకొని పడుకుంటారా అధిక ప్రసంగం నాదంతా మిలిటరీ డిసిప్లిన్ నా గోడ పడగొట్టింది నువ్వే కాబట్టి ఆ పనిష్మెంట్ కూడా నువ్వే అనుభవించాలి నా గోడ నువ్వే కట్టాలి నేను టాపీ మేక్సీ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను ఈ గోడ కట్టడం ఎప్పుడు నేర్చుకుంటాను మీ గోడ ఎప్పుడు కడతాను నా బతుకు ఎప్పుడు తెల్లాడుతుంది అరే అనకండి సార్ మీకంటే వయసులో పెద్ద కళ్ళు పోతాయి ఏం బెదిరిస్తున్నావా ఇలాంటి అల్లా తప్ప డైలాగులతో బెదిరేవాడిని కాదురా నేను అసలే మిలిటరీ వాడిని చల్ల వారేసరికి నువ్వు కట్టిన కూడా నాకు కనిపించాలి నేను ఎదురుగా కుర్చీ వేసుకుని నీ కోసం గన్ను పట్టుకుని కూర్చుంటాను జాగ్రత్త ఎందుకండి కచ్చి పోరయ్య బాబాయ్ కాల్ చేయండి సార్ వచ్చేస్తాను బాబాయ్ రే గోడ కట్టం పూర్తయిందిరా కట్టాను బాగా కట్టావా కట్టకపోతే ఊరుకుంటాడా బాబు ఆ మిలిటరీ ఆఫీసరు గన్ను తీసుకొని కాలుస్తానన్నాడు మరి అదే ఏదో మొఖానికి రోడ్ రోలర్ డ్రైవింగ్ ఒకటి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు చేసిన యాక్సిడెంట్కి రోలర్ చక్రాలన్నీ ఊడిపోయాయి అది రిపేర్ చేయడానికి 10,000 రూపాయలు అవుతుంది రోడ్డు రోలర్ చక్రాలే ఊడిపోయాయి పది మర్చిపోయాను ఇక తగ్గిపోయినట్టుంది 50 రూపాయలు 40 50 అంటే 50 ఇవ్వాల్సిందేనా తీసుకో అట్లానండి అరే సారది ఆ చీలో ఇన్ని అర్థాలు ఉన్నాయనుకోలేదురా అయ్యో అజ్ఞాని రా నేను మూర్ఖుణ్ణి సంచి భుజాన్ వేసుకుని వెళ్ళరా అంటావురా నీ రోజు ఎలా ఉన్నాయి నా బతుకు ఇలా ఉంది ఆ సారది గాడు ఎలా ఉన్నాడు టింగ్ టింగ్ ప్రత్యేకంగా భోజనానికి ఆహ్వానించారు ఏమిటో విశేషం టింగ్ టింగ్ రండి కూర్చుని తింటూ మాట్లాడుకుందాం ఇంతకీ విషయం ఏమిటో విషయం గులాబ్ జామ్ విశేషం పకోడీ
అద్భుతం, అమోఘం. భగవంతుడు కనిపించి స్వర్గంలో స్వీటు కావాలా, సారథి పెట్టే స్వీటు కావాలా అంటే స్వీటే కావాలంటాను. అంత బాగుంది. ఇంకో రెండు తినండి, తర్వాత ఎలాగో తినలేరు కదా. అదేమిటయ్యా తినలేకపోవటం ఏమిటి? వయస్సు పెరిగి షుగర్ వ్యాధి వస్తుంది. అవును, షుగర్ వ్యాధి వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది. సరే ఆ పొక్కోడి పని పట్టండి, కానివ్వండి. పంటి కింద కరకరలాడే ఈ పకోడీ కోసమైనా మోక్షం గీక్షం వదిలేసి మళ్ళీ మనిషి జన్మెత్తాను. ఇంకో రెండు తినండి, ఆ తర్వాత ఎలాగో తినలేరు కదా. ఎందుకయ్యా తినలేను? మీ వయసు ఏమైనా తక్కువ, ఇంకో నాలుగు రోజులు పళ్ళు ఊడిపోతాయి, ఆ తర్వాత తింటే మోక్షం కాదు, తిన దరక మోక్షంలో అవుతాయి. నిజమా? అవును నిజం. ఒకసారి సరదాగా ఎదువుని తలదూకండి. తిట్టు తిట్టు మధ్యలో తలదూకోబట్టాయ్యా. అదేమిటో సడన్ గా మీరు తల దూకుంటుంటే చూడాలనిపించింది, ఆ తర్వాత ఎలాగో దూకోలేరుగా. అదేంటయ్యా అప్పుడు నా చేతులు పడిపోతాయా? అదే కాదు, జుట్టు రాలిపోతుంది, నున్నటి నిగనగలాడే బట్ట తల బయటపడుతుంది. అప్పటికి వాయిదాల పద్ధతి మీద సామాన్లు కొనడం పూర్తవుతుంది, అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. కానీ ఏం లాభం? మీరు మీ ఆవిడతో మీరు కాపురం చేయలేరు. అదేమిటయ్యా ఎందుకు చేయలేను? మీరు చేయగలిగినా ఆవిడ మీతో ఉండదు కదా. షుగర్ వ్యాధి, బోసి నోరు, కోడి తల, ఇవన్నీ ఉన్న మీతో కాపురం చేయలేక మీరు వైద్య పద్ధతిలో కొన్న సామాన్లతో సహా ఎవరితో లేచిపోతుంది. పెళ్ళాలు లేచిపోతే చాలా అవమానం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఒరే రవి, నాకేదైనా సంబంధం చూసి పెట్టరా. సంబంధం రెడీ అయ్యారా? కాకపోతే ఆ పిల్ల, సారీ, మా సుజాత వాళ్ళ ఊళ్ళో ఉంది. ఏ ఊళ్ళో ఉన్నా పర్వాలేదు, ఆడపిల్ల అయితే చాలు. అమ్మమ్మా వెంటనే ముహూర్తం పెట్టవే. ఎవరికి? నాకీ జన్మలో పెళ్లి కాదు. డోంట్ వరీ, నేనున్నాను కదా. థ్యాంక్స్. అరే బండాపురా తాగిపోతు కదా. కుదరదురా, కుదరదా? కుదరదంటే కుదరదు, కుదరదంటే వెంట కురిడి మహాగతవా. బ్రేకు నీ చేతిలో ఉందిరా, బ్యాలెన్స్ పెట్టినగా ఎలా వేయమంటావు? ముందు చూడరా రే, నేను గుద్దుతున్నానా రే, బాబు అయ్యో సార్, మీరు పోలీస్ పోస్ట్ పడిపోయిందని బాధపడుతున్నారా? మీరేం వర్రీ అవ్వక్కర్లేదు సార్, నేను దగ్గర నుండి కట్టించేస్తాను సార్. ఆ మిలిటరీ ఆఫీసర్ పుణ్యవాణి టాపీ పని కూడా నేర్చుకున్నారు సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్. నోరు మూసుకుని స్టేషన్ పద. ఇదిగో రోడ్ రోలర్ ప్రెజెంటేషన్ చేస్తాను, వదిలేస్తారా సార్? ఏంట్రా రోడ్ రోలర్ ని నువ్వు నాకు ప్రెజెంటేషన్ చేస్తావా? నెల రోజులు కేసు లేకుండా లోన్ తోస్తా పదా. కేసు ఎలాగో లేవంటున్నారు కదా సార్, నన్ను వదిలేండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నోరు మూసుకుని పదరా. ఇంకొకరు వచ్చారని తాళం సరిగ్గా వేశారా? తాళం ఎందుకు? తూకాలు గేసి జీళ్లు కొనుక్కోడానికి. అయ్యో 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 సారథి, నేను జైల్లో ఉన్న శుభ సందర్భంలో ఇల్లు కాలు చేసి వెళ్ళిపోతున్నారా? నీకు తెలీదా? శంకర్రావుకి సడన్ గా పెళ్లి కుదిరింది. శంకర్రావు పెళ్ళ? శంకర్రావు ఎక్కడ ఉన్నాను? ఆయన స్టేషన్ లో ఉన్నాడు. నేను అక్కడి నుంచి వస్తున్నానే లేడు. పోలీస్ స్టేషన్ కాదండి, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్? సమయానికి దేవుడు పంపించట్టు రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత నష్టపోయేవాడిని. జైల్లో ఉన్న నష్టాన్నంతా దయా పైసలతో సహా పూర్తి చేస్తా. ఎక్కుతా కదా, నేను ఎక్కుతా. మాస్టారు, ఏ ఊరు ఎడుతున్నారు? అవును, ఎక్కడికి వెళ్తున్నావు? గుర్తొచ్చింది, సంపూర్ణ భారతదేశ యాత్రలకి. కావాలంటే మా ఆవిడని అడగండి. ఏమిటి మీ ఆవిడ? ఎందుకంత ఆశ్చర్యం? నాకేం మతిమరుపు అనుకున్నారా? ఈవిడ మా ఆవిడే. కాదండి బాబు, ఈవిడ మా ఆవిడ. పెద్ద మనిషి కదా, పక్క చోటిస్తే మీ ఆవిడ అంటావా? ఇంకా నయ్యం, నేను నిద్రపోయి ఉంటే మా ఆవిడ లేవనిచ్చి పోయేవాడు. ఇట్రావే, ఇటు వచ్చిన పక్కన కూర్చో. చదువుకోకుండా ఏంటి న్యూస్ సార్? ఒక్కసారి పుస్తకం ఇప్పిస్తే ఒక్కటే ఒక్కటి చిన్న కథ చదివి ఇచ్చేస్తానండి. ఏమయ్యా కడుపుకి అన్నం తింటావా, గడ్డి తింటావా? ఈ పుస్తకం నీదే కదా, ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్యాన్ కింద హాయిగా లుంగి కట్టుకుని చదువుకోవచ్చు కదా. ఏమండి నా పుస్తకం తీసుకుని నన్నే దబాయిస్తారేటండి మీరు? మాస్టర్, ఆయన పెట్టుకున్న కళ్ళజోడు మీదే కదండి, మీరు ఆ కళ్ళజోడు అడిగేయండి. ఆ కళ్ళజోడు తీసేసుకున్నారనుకోండి, కళ్ళు కనపడదు.
అప్పుడైనా నా పుస్తకం నాకు ఇచ్చేస్తాడు, లేకపోతే మీ కళ్ళ చూడవు రాదు, నా పుస్తకం రాదు పోతాయి. పోతే పోనివయ్యా, నా జాతకమే అంత. నా జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాను. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను, స్కూల్లో చేరిన రోజే పలకని పోగొట్టుకున్నాను, యుక్త వయసు రాగానే మనసును పోగొట్టుకున్నాను, అందువల్ల పరీక్షలు పోగొట్టుకున్నాను. పెళ్ళయ్యాక నా పెళ్ళాన్ని పోగొట్టుకున్నాను, ఆ దిగులతో ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఇందాక రైల్లో టిక్కెట్ పోగొట్టుకున్నాను. నా జీవితం అంతా పోగొట్టుకోవడమే. ఇన్ని పోగొట్టుకున్నా ఒక్క మనశ్శాంతితో బతికేస్తున్నా. ఏంటి సార్ అది? నా వస్తువు తీసుకున్న వాడెవ్వడు సుఖపడ్డ కుంగి కృషించి క్షీణించి మందులు దొరకని జబ్బులతో హీనంగా నీచంగా నికృష్టంగా చస్తాడు. అదే అదే ఆ మనశ్శాంతి, ఆ మనశ్శాంతితో బతికేస్తున్నా సార్. మీ కళ్ళజోడు మీరు తీసుకోండి సార్. పర్లేదు ఉంచుకోవయ్యా. వద్దండి, మీ కళ్ళజోడు మీరు తీసుకోండి సార్. మీరు తీసుకోండి సార్. అయ్యో తమరు అలా నవ్వకండి సార్, ఆ దరిద్రాన్ని నేను పెట్టుకోలేను సార్. అయ్యా కాళ్ళలో పెట్టండి. మీ కళ్ళజోడుకి 2 దండాలు, మీ పాదాలకు 100 దండాలు. మరి నా పుస్తకం, నా పుస్తకం. వస్తారు బాబు వస్తారు. మన దెబ్బకి అడలి పోయి ఉంటాడు. అదేమిట్రా బేవర్స్ బాబాయ్ రోడ్ రోల్ రెంట కట్టింది నేనే కదా. నువ్వంట కట్టడం ఏమిటి, లాటరీలో వచ్చింది కదా. అంతా హుణిక్కుదిరా. ఆ రోజు కావాలని నేనే అన్ని కాగితాల మీద చీ అని రాశాను. బాబాయ్ నేనే తీస్తా అంటాడని నాకు తెలుసు, అలాగే తీశాడు. రోడ్ రోల్ వచ్చింది, దాంతో బాబాయ్ తుప్పు వదిలిపోయింది, పర్సు ఖాళీ అయిపోయింది. అమ్మా ఇది నీ కుట్రన్న మాట. సరే శంకర్రావు గారికి పెళ్లి చేస్తే నీ పెళ్ళలా అవుతుందో అర్థం కావట్లేదు. అదే అంత జాగ్రత్తగా వినండి, శంకర్రావు గారు పెళ్లికి పెట్టిన ముహూర్తం నిజానికి నా జాతకానికి ఉష జాతకానికి పెట్టిన ముహూర్తం. ఈయన తాడు కట్టే సమయానికి దాన్ని లాగేసి ఆ తాడిని ఉషా మెడలో నేను కట్టేస్తాను. ఓహో మరి నా పెళ్ళు? నీ పెళ్లికి మా పెళ్లి అయిన 5 నిమిషాల తర్వాత ముహూర్తం పెట్టించాను. శభాష్, నాన్నకి నీ పెళ్లి విషయం తెలియకుండా బ్రహ్మాండమైన ప్లాన్ వేసావరా. సారథి నాకు రోడ్డు రోలర్ అప్ప చెప్తావా, చూస్తా నీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తా. తప్పకండి తప్పకండి బాబు, తప్పకో తప్పకో బాబు. బాబు ఓ టెలిగ్రామ్ ఫామ్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఇవ్వండి సార్, ఇంకోటి. ఇది పని చెప్తా సార్. పెళ్ళి ఒకసారి ఇవ్వండి. బాబాయ్ తీసుకోండి. సార్ నా పెన్ను ఇస్తాలో ఉండవయ్యా. పెన్నుతో పని అయిపోయింది కదా సార్, ఇవ్వండి సార్. 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు? అవును. టెలిగ్రామ్కి 100 రూపాయలా? టెలిగ్రామ్ కాదు సార్, డైలీ పేపర్లో ఉన్నంత మ్యాటర్ ఉంది. ఉంటుందయ్యా మ్యాటర్ అలాంటిది. ఈ దెబ్బతో సారథి గారి పెళ్లి ఢమాల్. సార్ నా పెన్ను ఉండవయ్యా, ఈ 100 లక్షలు ఇదిగో తీసుకో, చిల్లర ముంచుకో. సార్ సార్ నా పెన్ను 100. రావయ్యా 500 మార్చిస్తాను. నేను ఇటువైపు ట్రైన్లో వెళ్ళాలి సార్. 100 పెన్ను అక్కర్లేదా? అమ్మో 100 పోయినా పర్వాలేదు, పెన్ను మాత్రం కావాలి సార్. నో సెంటిమెంట్ పెన్ సార్. సెంటిమెంట్ పెన్నా? అంత మంచి పెన్నా? రా రైలు ఎక్కు.手手手手上，闪闪闪不闪，闪闪闪不闪，不闪。不闪不闪，你闪你闪。不闪不闪，你闪你闪。ఆశా ఉషా ఉషా నిషా నిషా
లకుముకి గువ్వల్లాగా చెక్కుముకి రవ్వల్లాగా సిరిసిరి మువ్వల్లాగా విరిసిన పువ్వుల్లాగా ఒకటిగా ఉందామా కందామా స్వప్నాలనే కుడుకులు విచ్చే కొమ్మ ములుకులు గుచ్చే కుమ్మ కిలకిల నవ్వే బొమ్మ తడుకులు రువ్వే నమ్మ ఓదలకే పోదామా చూద్దామా స్వర్గాలనే వద్దల్లే వచ్చిందమ్మ ఈ ఉష ముద్దుల్లో ఇచ్చిందమ్మ బాదుష నువ్వు ఉంటే నేనేనంట పాదుష నీ బాహుబంధంలో ఉన్న బానిస ఉష ఉష నిష నిష నవ్వుల్లో మోనాలిస ఉష 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 నీ మీదే ఆశ ఉష ఉష నిష నిష మురిసిన సిగ్గుల్లోన గుసగుస ముద్దుల్లోన కొసరిన పొద్దుల్లోన పిలుపులే ఆలించి లాలించి పాలించవే తలుపుకు గొళ్ళెంలాగా తలపుకు కళ్ళెంలాగా సొగసుల పళ్ళెంలాగా అలకల అల్లంలాగా వలపులే గాలించి తేలించి సోలించవే లోకాన నువ్వేనంట నారతి నీకెళ్ళిన లవ్ పట్టే హారతి ఏనాడో కాజేశావు నామతి కావాలి నేడో రేపు శ్రీమతి ఉష ఉష నిష నిష నవ్వుల్లో మోనాలిస ఉష 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 నీ మీది ఆశ ఉష ఉష నిష నిష ఆంధ్రా సీడెడ్ నైజాముల దుమ్మంతా నా మీదనే పడింది. పెళ్లి కొడుకు కూడా చూడకుండా మొత్తం 12 శాలిటీలు అన్ని సరిగ్గా వచ్చాయో లేదో లెక్క పెట్టండి. 12 11 10 9 నేను లెక్క పెడతా ఉన్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం వచ్చేసినాయి. బాబు ఇదిగో ఇక్కడే ఉన్నాడమ్మా. నమస్కారం అండి. నా పేరు రెవెండి రామచంద్రరావు అండి. నేను పెళ్లి కూతురు అన్నయ్యనండి. మీ అందరినీ తీసుకెళ్ళడానికి యాన్ వేసుకొచ్చానండి. ఆ యాన్ స్టార్ట్ అయ్యి రోడ్ ఎక్కిందా అండి? రోడ్ ఎక్క పెట్టాలి ఎక్కుతుందా? అయ్యి బాబాయ్ చంపేశారండి. నాకు వస్తే వీక్నెస్ ఉందండి. మధ్యలో ఎవరైనా ఆపితే మళ్ళీ మధురిని చెప్పాలండి. నమస్కారం అండి. నా పేరు రేవండి రామచంద్రరావు అండి. నేను పెళ్లి కూతురు అన్నయ్య గారు అనమాట అండి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి యాన్ వేసుకొచ్చానండి. ఆ యాన్ స్టార్ట్ అయ్యి రోడ్ ఎక్కిందండి. 200 కిలోమీటర్ల స్పీడ్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చానండి. స్టేషన్లో దిగానా అండి? దిగితే మంచిలో ఆపుకు మళ్ళీ మొదటికి వస్తాడు. మీరు చెప్పండి. నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పాలండి. అవసరం లేదు లేండి. వ్యాన్ లో వెళ్తూ మాట్లాడుకున్నాం. మీరు పరిచయాలు కూడా వ్యాన్ లో వెళుతూనే చేసుకుందాం. అలాగండి రండి బయలుదేరదాం. నేను తొయ్యను. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించి నేను ఈ కళ్ళజోడు తీసుకొచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని నేను హిప్నటైజ్ చేస్తాను. మీ అందరికీ 1000 ఫలం వస్తుంది. మీరందరూ నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. సూటిగా మీలో అలచట పోతోంది పోతోంది. మీకు 1000 బలం వస్తోంది వస్తోంది వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు తోస్తారు, బాగా తోస్తారు, బలంగా తోస్తారు, బీభత్సంగా తోస్తారు, పరమ దరిద్ర
సిద్ధంగా తోస్తా. ఎంత పొరపాటైపోయింది, వ్యాన్ని తొయ్యండి వ్యాన్ని తొయ్యండి అని హిప్నాటైజ్ చేయాల్సింది. నేను బలంగా తొయ్యండి బలంగా తొయ్యండి అని హిప్నాటైజ్ చేశాను. మీరు నన్ను తోశారు, ఇనిమీద మీ తప్పు కాదు. ఏది ఏమైనప్పటికీ హిప్నాటైజ్ చేయడంలో నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను. నేను వద్దన్న సంబంధం చేసుకుంటాడా వీడు? చూస్తాను ఎలా చేసుకుంటాడో, నేను చూస్తాను. ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగింది, అది బాగా జరిగింది, తోసుకుంటూ వచ్చాం. బాబాయ్ నువ్వు తగ్గు, అదిగో మీ అల్లుడు. నేనే శంకర్రావుని. నువ్వు ఊరుకోరా, ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతారా? విడిదింటికి తీసుకెళ్తారా? మంచోరే. ఏం మంచోరే, లోపలికి తీసుకెళ్ళమ్మా. చాలా అర్జెంట్. స్టాక్ ఏమిటి ఇది? విడితే మేమన్నా మనుషులు అనుకున్నారా, పశువులు అనుకున్నారా? మంచోరే. ఏం మంచో, గడ మంచి మంచి ముత్యాలు చూపించి మా ఆయ ముత్యాలు అంటగట్టినట్లు ఏమయ్యా రవి? వాళ్ళేదో మర్యాద వస్తున్నా, ఇదేనా మర్యాద? క్షమించాలమ్మా, మీకు మర్యాద లోపం చేయాలని కాదు. ఇదే ముహూర్తానికి ఈ ఊళ్ళో 10 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఎక్కడ ఒక ఇల్లు కూడా ఖాళీ లేదు. హడావిడిగా ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఈ రాత్రికి సర్దుకుంటే రేపటికి మా ఉషా వాళ్ళ మేడ ఖాళీ అవుతుంది, అక్కడికి మారొచ్చు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఉషా వాళ్ళంటి పశువులు పాకే ఇంతకన్నా బాగుంటుంది. పోనీ అందరం మా ఇంటికే వెళదాం. అది వీళ్ళకే ఇచ్చేసానమ్మా, అందుకే మీ అమ్మ నేను ఇక్కడే ఉన్నాం. ఏదో ఆడపెళ్లి వాళ్ళం, ఏమన్నా లోపాలుంటే మన్నించండి. మనం మగ పెళ్లి వాళ్ళం అండి. అది కాదండి. ఏమిటి పెళ్లి వారంతా వచ్చేసారా? రండి రండి, వీరే జగన్నాథం గారని ప్రఖ్యాత పౌరాణిక నటుడు, ఈ గొడ్డచావుడు వీరే. నమస్కారం. నిజానికి చావిడిలో మా గేదెల తప్పై అవన్నీ ప్రవేశించినవను. ఏదో పెళ్లి వారిని ఇచ్చాను, ఏదైనా అవసరమైతే పిలవండి, వస్తా. రారా దుశ్శేషుల, రా రా. పొద్దున అనగా బయలుదేరాం, ఆకలి చచ్చును. భోజనాలను పెట్టేదా, ఈ గడితనమంటారా? మంచోరే. 5 నిమిషాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. ఒరే పెళ్లివారి సామాన్ లోపల పెట్టండి. మమ్మల్ని అందరినీ ఇక్కడ పడేస్తే పడేశారు, కనీసం పెళ్లి కొడుకైనా మంచిగా ఇవ్వద్దు. అమ్మా నియపురాలి హోదా మరీ ఎక్కువగా చూపించకే. వాళ్ళ సంబంధం క్యాన్సిల్ చేస్తే మరో సంబంధం కుదిరేసరికి నా జుట్టు పళ్ళు ఊడిపోతాయి. ఆ రెండు లేకపోతే నా పెళ్ళం సుఖపడదు. ఈగలు తెగ కుట్టేస్తున్నాయి బాబు. అదేమిటండి బాబు, ఈగలు వాళ్తాయి దోమలే కొడతాయి. అమ్మ కుట్టేసింది. ఏమైంది బాబాయ్? ఏమైందా? ఆవు నా తల్లో ఒకతుందయ్యా. నీ తల్లో ఉన్నదంతా చెత్తేనని దానికి కూడా తెలిసిపోయిందేమో బాబాయ్. ఏంటి ఈ నెల నుంచి నీ ఇంటి 10 రూపాయలు పెంచారు పో బాబాయ్. 30 బాబాయ్, మళ్ళీ మాట్లాడతా 50 బాబాయ్. నా తల్లో చెత్తుంటే మాత్రం ఉందంటావా? నువ్వు మరీను పులికి ఆకలేస్తూ పూరీలు తింటుందా? ఆవు జుట్టు తిండమేమిటి? అబ్బా దొంగకుడితే అంత గట్టి గారవాలా, ఆ మాత్రం ఓర్చుకోలేరు. అబ్బా దాందే ఉందమ్మా, 3 జాములు ఓపిక పడితే బళ్ళు తెల్లారిపోతుంది. అబ్బా బాగా చెప్పారు. అబ్బా ఏ బాగా కుట్టిందా దోమ? అమ్మో అబ్బా అయ్య బాబాయ్. అమ్మా అమ్మో ఏమిటబ్బా కుడితే ఏదో అనాలే. పెన్నద్దానిక కావాలి సెంటిమెంట్ పెన్ను. ఏమిటి గోళ, హాయిగా నిద్రపోక. ఏంటి నాయన, ఓసారి మొహం చూపించు, హాయిగా నిద్రపోవాలా? ఓ పక్క దోమలు కుట్టి చంపుతుంటాను. దోమలు మాత్రమేనా వాసన, పేడ వాసన ఎలా నిద్రపోవాలయ్యా? ఆవులు నాకుతున్నాయి నాయన. బాబు వెరసి మొత్తం టోటల్ గా ఎవ్వరికి నిద్ర పట్టం లేదు. అమ్మో అయితే మీ అందరికి కురుక్షేత్రంలో పద్యాలు పాడి వినిపిస్తా. ఆ వినండి. కురుక్షేత్రంలో పాడతారా? డబ్బులే ఖర్చులు కదా. పాడండి. అయితే స్టేజ్ ఎక్కి పాడతా. పాడండి పాడండి. ఆహా ఆహా, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ఉన్నారు. వదలు అర్జున. ఇదేం గుంతురా నాయన? అయ్యి బాబోయ్ అయితే మళ్ళీ కుప్ప చూసి వద్దండి, నిద్ర వస్తోంది. ఏ
అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ చాలు, మీరు పాడిన పద్యాలన్నీ జ్వాల పాటల్లా వినిపించి మాకు నిద్ర వచ్చు. ఏమిట్రా ఉష దగ్గరకు వెళ్ళి నా ప్లాన్ చెప్పొస్తాను. నాకు వినపడకూడదని సీక్రెట్ గా చెప్తావా? వెళ్ళి వెళ్ళు, ఈ పాటికి టెలిగ్రామ్ అందే ఉంటుంది, మీ నాన్న బయలుదేరే ఉంటాడు. నాతో పెట్టుకోకరే. నా పెన్ను 100 సార్. 100 నిన్ను పిచ్చి చస్తాను. అసలే కలెక్షన్స్ పోగోక నేను చేస్తంటే మధ్యలో పెన్ను అంట పెన్ను. ఎవరా కిటికీ దగ్గర? ఏమే గౌరీ, పెళ్లి కొడుకు పేరేమిటి? శంకర్రావంట. అంటే జాతకాలతో పాటు పేర్లు కూడా కలిసాయనమాట. ఆలస్యంగా కుదిరినా మంచి సంబంధం కదా. ఎంతైనా రుక్మిణమ్మ అదృష్టమే అదృష్టం. మంచోరే, అదేమిటే? పెళ్లి కూతురుకు బొట్టు పెట్టండి, నేను పెడతాను. ఏమ్మా, ఎవరూ లేనట్టు పోయిపోయి నువ్వే పెట్టాలా? ఇలా ఇవ్వు. ఓ మూల ముసుకేసుకుని కూర్చోకుండా శుభకార్యం జరిగే చోటుకి నువ్వు అసలు ఎందుకు వచ్చావు? తగుదునమ్మా అని రావడానికి నువ్వేమన్నా ముత్తైదు అనుకున్నావా? అవ్వండి, నోటుకొచ్చినట్టు వాక్కండి. తాట ఆడదాన్ని అవమానించడానికి సిగ్గులేదు మీకు? దేవుడు ఏదో వంకర చూపు చూశాడని అలా దెప్పుడుస్తారా? ఏ, మీ పసుపుంకాల మాత్రం పర్మనెంట్ అనుకుంటారా? షట్ అప్! ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వీళ్ళంతా నా బంధువులు, ఆయన వాళ్ళు. నన్ను అవమానించినా అభిమానించినా వీళ్ళకు హక్కు ఉంది. మా సొంత విషయాల్లో పరాయి వాళ్ళు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఉషా, గెట్ అవుట్! అది కాదు ఉషా, గెట్ అవుట్! బాగా చెప్పారు మంచోరే, బాగా చెప్పారు మంచోరే, బాగా చెప్పారు మంచోరే. తోరణాలు కట్టగానే పెళ్లి పూర్తయినట్లా ఏవయ్యా గొడ్ల సాయుడిలో విడిది చేయించారు. కాఫీ ఇవ్వబోయి చీర మీద ఒలకబోశారు. మేడం తాళం లేకుండా పెళ్లి కూడా తూతూ మంత్రం పెళ్లి చేయిస్తారా? భజంత్రీలు వినిపించలే. అసలు ఈ పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడయ్యా? ముందు ఆ విషయం చెప్పు, నేను త్వరగా వెళ్ళి చీర మార్చుకు రావాలి. ఏమయ్యా, ఏం మేడం వాయించరే? ఉండండి బాబు, మా పేకలు కనపట్టలేదు. అబద్ధాలు ఆడకండి, గొంతులు లేకుండా ఎలా మాట్లాడతావయ్యా నువ్వు? మా పేకలు కాదండి, సన్నాయి పేకలండి. కాపీతే కూర్చులు మాయమైపోయాయండి. కర్రలు కనపట్టలేదే. అమ్మో, పేకలు కర్రలు కనిపించట్లేదా? బాబాయ్, మర్యాదగా వాళ్ళ కర్రలు పీకలు వాళ్ళకిచ్చే. ఏం కర్ర పీకలు, నాకేం తెలీదు. ఇదిగా, కావలిస్తే పెళ్ళైన తర్వాత సన్నాయిలే తీసుకెళ్తూ గానీ ముందు కర్రల పీకలు ఇచ్చే. ఇప్పుడు కర్రలు పీకలు లేకపోతే సన్నాయి పలకదా? ఏ, ఇప్పుడు గొంతు లేకుండా నువ్వు మాట్లాడగలవా? ముందు ఇచ్చే మర్యాద. నువ్వు సంచిలో మాత్రం చేపెట్టుకో. నువ్వు ఏం ముందు, అనేక సామాన్లు ఉంటాయి లోపల. అలాగే నా పెన్ను 100 ఇచ్చేయండి సార్. వాడేమో కళ్ళజోడు తీసుకున్నాడు, వీడేమో కండువా తీసుకున్నాడు, వాడేమో అయ్యో రైలు ఎక్కిన దగ్గర ఇది తత్తన్నాను నీతో. నేను రాత్రేమో గేదెలు నాకు వదిలిపెట్టింది, దోమలు కుట్టింది, ఎన్ని బాధలు పడరా నేను? మంచి చూస్తానేమో, అయ్యో దీన్ని చూస్తే నాకు హృదయ విదారకంగా ఉంది. ఎన్ని బాధలు పడరా నేను? నీకు పెన్ను, నీకు వరలు, నీకు ఎక్కడ పట్టాడుతాడు. మా వాడికి ఆలస్యంగా పెళ్లి కుదిరిన జంట మాత్రం చూడముచ్చటగా ఉంది కదమ్మా. అవును పిన్ని. బాగా చెప్పారు మంచోరే, బాగా చెప్పారు మంచోరే, బాగా చెప్పారు మంచోరే. ఏమండి ఉష రాలేదా? రాదు కూడా. రాదా, రాదా పిలిచారండి. నేను పిలవలేదే. మరి రాధా రాధా అన్నారు. నేను రాధా రాధా అనలేదు, రాధా రాధా అన్నాను. అమ్మా కొంపలు అట్టుకుపోయి పైరింజన్ ఫోన్ చేస్తా. కొంపలు కాదు, ఉష పెళ్లికి రాదట. ఇప్పుడెలా? చూడు బాబు, శంకర్రావు పెళ్లి కుదిర్చేంత వరకే నా బాధ్యత. ఆ తర్వాత నీ తిప్పలేదో నువ్వు పడు. సరే 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 చెప్పు. ఓ ప్లాన్ చెప్తాను, గుడ్డిగా ఫాలో. ఈ లోపల ఉషాన్ని తీసుకొస్తా. అసలు ప్లాన్ ఏమిటో చెప్పు.
అబ్బాయి పెళ్ళైతే అక్షంతలు వేయాలి గాని పెళ్ళాపడం ఏంటయ్యా మూర్ఖుడా. ఉషా, నన్ను ఎంత అనర్థం చేసుకున్నావు. అనర్థం కాదేమో, ఆ పర్థం అనాలేమో. ఆపండి పెళ్ళి. ఆపండి పెళ్ళంటావా? అదే పోయేదాలో నీకు. ఇష్టమైతే ఆశీర్వదించు, లేకపోతే వెనకదికి వెళ్ళు. మీరు కలిగిండరా? అదే సంగతి. ఒక నిమిషం. అర్థం కావట్లేదే. మీ ఫీచర్ అండి, మీ ఫేస్ అండి, నాకు అసలు అర్థమే కావట్లా. ఒకే ఒక ఫోటో, ఒక్క స్నాప్ అదనకండి. నన్ను వెళ్ళిండే బాబు. ఏం లేదండి, మీతో ఒక ఫోటో దిగాలని మా అందరి మూకుమ్మడి జాయింట్ కోరిక. ఓహో, అదే నేను ఏదో అనుకుని భయపడిపోయానా? దాన్ని ఏమో తీసుకుందాం, కూర్చోండి. ఇక్కడ కదండి, అలా ఎండలోకి వెళ్తే అద్భుతంగా పడుతుంది. అవునండి. బాగున్నానా? కాదండి, ఫోటోలో. పదండి. నా తాళి, నా పెళ్ళి, నా తాళి, నా పెళ్ళి. లేకపోతే నీ పెళ్ళి పర్మనెంట్ గా అయిపోతుంది. పెళ్ళి కూడా ఇన్స్టాల్ పెట్టేనా? ముందు సారథి పెళ్ళి, తరువాతే నా పెళ్ళి. ఆపండి పెళ్ళి. అయిపోయింది నా పెళ్ళి. ఇదిగో తాళి, కట్టేశారు. ఒకసారి తాళి తెగిందానికి మరోసారి తెగితే వచ్చే నష్టమేమి లేదు. తీసేయ్ ఆ తాళి, తీసేయ్. నీకే చెప్పే సారథి, తాళి తీసేయ్. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావట? నాన్న, పచ్చడి బాగా చేయలేదని 15 ఏళ్ళు అమ్మతో మాట్లాడడం మానేశావు. పచ్చడి విషయంలోనే నీకు అన్ని ఇష్టాయిష్టాలుంటే, పచ్చని జీవితం అంతా కలిసి గడపాల్సిన భార్య విషయంలో నాకు ఆ మాత్రం ఇష్టాయిష్టాలు ఉండవా? సారథి. నాన్న, నువ్వు అవునన్నా కాదన్నా నాతో మాట్లాడడం మానేసినా ఉష నా భార్య. అమ్మయ్య, మీరు కూడా వచ్చేసారా? మీరు రాకుండానే అమ్మాయి పెళ్లి అయిపోతుందని కంగారు పడ్డాను. ఆశీర్వదించండి బావగారు. సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో గాని మా నాన్న మూర్ఖుడు, పట్టిన పట్టు వదలడు, మారడు. మీరైనా ఆశీర్వదించండి. 1000 ఏళ్ళు తెల్లగా వచ్చింది. ఆ రోజు రైల్లో మాత్ర ఇచ్చింది నువ్వే కదూ? అవునండి. ఏరేవ్, నా ప్రాణాలను నిలబెట్టింది ఈ పిల్లే. రే సారథి, ఈ పిల్ల రుణం ఎలా తీర్చుకోవాలా అనుకున్నాను. నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశావురా. నా కాళ్ళకి దండం పెట్టండి, అక్షింతలేస్తాను. నాయనా సారథి, ఇకనైనా నన్ను పెళ్లి చేసుకునిస్తావా? లేకపోతే నా జుట్టుడు పోతుంది, పళ్ళు రాలిపోతాయి, షుగర్ వచ్చేస్తుంది, జబ సత్తా అల్లుడికి పోతాయి. కనండి, అంతరక్షంతులేయండి. ఉషా రతి. ఉషా, మా నాన్నని ఎదిరించిన గీకేకి వ్యక్తిగా ఎన్నిస్ బుక్ లో నా పేరు ఎత్తునేమో. గీకేకి వ్యక్తిగా ఎన్నిస్ బుక్ లో కాదేమో, ఏకేకి వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో అనాలేమో. అదే అదే, ఓర్ ఆనందంతో అలానేసాను. ఉషా రతి. ఉషా రతి. ఇక మన ప్రేమ.